ओम अज्ञान तिमिरंदस्य ज्ञानांजन शलाकया चक्षुर्वुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमः ओं विष्णु पादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा 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 हरे हरे। గురుదేవుని ఒకసారి స్మరించుకున్నానండి. స్టార్ట్ చేద్దాము. మొన్న శుక్రవారం రోజు మనము బలరామ జయంతిని జరుపుకున్నాం. అయితే దాన్ని అది ఏ రోజు అంటే పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజు బలరామ పూర్ణిమ చేసుకున్నాము. అసలు బలరాముడు ఎవరు అనేది ఒకసారి చూద్దాం మనము. బలరాముడు ఈ రోజు మనము బలరాముడు ఆవిర్భావం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి, బలరాముడి యొక్క తత్వము, బలరాముడి లీలలు, బలరాముడి గుణాలు, కృష్ణుడితోని బలరాముడికి ఉన్న అనుబంధము, అవన్నీ ఈరోజు మనం చర్చిద్దామండి. బలరాముడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అగ్రజుడు. అంటే అగ్రజుడు అంటే పెద్దవాడు. అదే బలరాముడు త్రేతాయుగంలో రాముడి యొక్క అనుజుడు. అనుజుడు అంటే తమ్ముడు అనమాట. అప్పుడు అనుజుడిగా జన్మించారు, ద్వాపరయుగంలో కృష్ణుడికి అగ్రజుడిగా జన్మించారనమాట. త్రేతాయుగంలో రాముడితో పాటు లక్ష్మణుడు ఉన్నారు. ఆ యుగంలో రాముడి యొక్క అవతార లక్ష్యం ఏంటండి, మర్యాద పురుషోత్తముడు. ఆయన ధర్మ స్థాపన చేయాలనుకున్నారు. ఆయన ఆయన యొక్క ప్రవర్తన ద్వారా, అంటే ఆయనని చూసి జనులందరూ నేర్చుకోవాలని చెప్పి రాముడు యొక్క జీవితం మొత్తం కూడా అనేక ఇబ్బందులు కష్టాలు నిండి ఉంటాయి. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒక మానవుడు ఏ విధంగా జీవించగలడో చూపించాలనుకున్నారు లోకానికి. అదంతా లక్ష్మణుడు దగ్గర ఉండి చూశారు. ఆ విధంగా రాముడు ప్రతి విషయంలో ఆయన పడే ఇబ్బందులు, ఆయన వనవాసం చేసినప్పుడు ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, మళ్ళీ సీతామాతని అడవిలో వదిలేసినప్పుడు అవన్నీ చూశాడనమాట. చూసి లక్ష్మణుడు అనుకున్నాడు, నేను అనుజుణ్ణి కాబట్టి నా రాముడు అగ్రజుడు, అందుకని నేను అనుజుణ్ణి కాబట్టి నేను ఏ విధంగా కూడా ఆయన మాటకి ఎదురు చెప్పలేను, ఆయన ఏది చెప్తే అది వినాల్సి వస్తుంది, అందుకని నెక్స్ట్ అవతారం ఏదైనా తీసుకుంటే నేను అనుజుడిగా తీసుకొని నేను అగ్రజుడిగా జన్మిస్తాను రాముడికి అని అనుకున్నారనమాట. ఆ విధంగానే ఆయన ద్వాపర యుగంలో అగ్రజుడిగా జన్మించారు బలరాముడిగా. ఆ విధంగా బలరాముడిగా జన్మించినా గాని కృష్ణ భగవానుడు ఆయన ఏది చెయ్యాలనుకున్నారో అదే చేశారు, ఆయనని ఒప్పించే చేశారనమాట. ఆ విధంగా బలరాముడు ఆవిర్భావం అనేది జరిగింది. ఏ రోజండి ఆ బలరాముడి యొక్క ఆవిర్భావం జరిగింది? శ్రావణ మాసము పౌర్ణమి రోజు. శ్రావణ పౌర్ణమి రోజు బలరాముడు జన్మించారు. ఎవరికి జన్మించారు? దేవకీ మాతకి. దేవకీ యొక్క గర్భంలో 7 నెలలు ఉన్నారండి. 7 నెలలు ఉన్న తరువాత మళ్ళీ రోహిణి మాత గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేయబడ్డాడు. మనకి దేవకీ మాతకి ముందు 6 సంతానం జన్మిస్తారు. జన్మించిన వెంటనే వాళ్ళని కంసుడు సంహరిస్తాడనమాట. సంహరించిన తర్వాత 7వ సంతానము బలరాముడు. ఈ బలరాముడు దేవకీ మాత గర్భంలోకి రాగానే ఇప్పుడు వాళ్ళు అనుకున్నారనమాట, 8వ సంతానంగా కృష్ణుడు వస్తారు, అయితే 7వ సంతానంగా బలరాముడు కృష్ణుడి కంటే ముందే వచ్చారనమాట. కృష్ణుడి కంటే ముందే వచ్చి కృష్ణుడి కోసము అన్ని ముందే సెటప్ చేసి ఉంచుతారు. ఎప్పుడైనా అన్ని ముందే కంటే చేసే ఉంచుతారనమాట. అయితే బలరాముడు అంటే ఎవరండి? ఆదిశేషు, అనంతశేషు. ఆ అనంతశేషు మీదనే మన విష్ణుమూర్తి పవళిస్తారు కదా. ఇప్పుడు
అలాగే ఇక్కడ కూడా కృష్ణ భగవానుడు రాకముందే మొత్తము దేవకీమాత గర్భాన్ని సిద్ధం చేశారన్నమాట. ఆ విధంగా ఆయన వచ్చినప్పుడు ఆ సమయంలో కంసుడు ఎవరు జన్మించినా గాని వాళ్ళని సంహరిస్తాడు. అందుకని దేవకి మాత నుంచి బలరాముణ్ణి రోహిణి మాత గర్భంలోకి ప్రవేశపెడతారు. యోగమాయ ఆ విధంగా చేస్తుంది అన్నమాట. మళ్ళీ రోహిణి మాత గర్భంలో కూడా మళ్ళీ 7 నెలలు అక్కడ కూడా ఉంటారు. ఆ తర్వాత జన్మిస్తారనమాట. ఆ జన్మించింది కూడా ఎప్పుడంటే కృష్ణుడు పుట్టడానికంటే కేవలం ఒక 7 రోజుల ముందు మాత్రమే. అందుకే మనకు మొన్న శుక్రవారం ఏమో బలరామ జయంతి, నెక్స్ట్ శుక్రవారము జన్మాష్టమి అనమాట. కేవలం వారం రోజుల వయసులోనే పెద్దవాడు. ఏమి అంత పెద్ద వయసు ఏమి తేడా లేదు వాళ్ళిద్దరికి. కానీ కృష్ణ భగవానుని ఒక వాత్సల్య ప్రేమ చూపించాడు. ఒక పెద్ద అన్న ఎట్లా చూపిస్తాడు ప్రేమ, అంత ప్రేమ చూపించారనమాట. ఆ విధంగా బలరాముడి యొక్క జననం జరిగింది. అయితే ఈ బలరాముడి జననము, అసలు బలరాముడు ఎవరు? బలరాముడు అంటే ఆది గురువు, అంటే గురువుకే గురువు అనమాట. బలరాముడి నుంచే గురుతత్వము మళ్ళీ సేవ్యా భావం అనేది వచ్చింది అనమాట, సేవక భావం. ఇప్పుడు బలరాముడికి కృష్ణుడికి ఉన్న భేదం అంటే రెండే భేదాలు. ఒకటేమో కృష్ణ భగవానుడు రంగు నలుపు, బలరాముడి యొక్క రంగు ప్యూర్ వైట్ అనమాట. చంద్రుడి యొక్క కాంతి ఏ రంగులో ఉంటుందో బలరాముడు ఆ కాంతిలో జన్మించారు. రెండవ భేదం ఏంటంటే వాళ్ళిద్దరికి బలరాముడేమో సేవక భగవాన్, కృష్ణుడేమో సేవ్య భగవాన్ అనమాట. వాళ్ళిద్దరికి ఉన్న భేదం అదే. కృష్ణుడేమో ఆరాధనని మళ్ళీ పూజని స్వీకరించడం, సేవని స్వీకరించడానికి వచ్చారు కృష్ణ భగవాన్. బలరాముడేమో ఆ సేవని ఇవ్వడానికి వచ్చారనమాట. ఆ విధంగా భేదమే తప్ప వాళ్ళ ఇద్దరి మధ్యలో ఇంకా ఏం భేదం లేదు. బలరాముడు కూడా స్వయంగా భగవానుడి, కృష్ణ భగవానుడికి ఉన్న కృష్ణ భగవానుడికి ఉన్న అన్ని గుణాలు, అన్ని ఐశ్వర్యాలు, అంత సామర్థ్యము బలరాముడికి కూడా ఉందన్నమాట. బలరాముడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క మొదటి అవతారం, మొదటి ఎక్స్పాన్షన్. కృష్ణ భగవాన్ నుంచి బలరాముడు వచ్చారు, బలరాముడి నుంచి మహావిష్ణువు వచ్చారు. ఆ తర్వాత మొత్తం కూడా వాళ్ళ నుంచి చతుర్వ్యూహాలు అనేవి వచ్చాయన్నమాట. చతుర్వ్యూహము అంటే సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, మళ్ళీ వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, వీళ్ళని చతుర్వ్యూహం అంటారు. వీళ్ళు బలరాముడి నుంచే వచ్చారనమాట. మిగిలిన వాళ్ళందరూ కూడా సంకర్షణ నుంచి ఇంకా వచ్చారు. ఆ విధంగా ఈ మొత్తము ఎన్ని భగవంతుడి యొక్క అవతారాలన్నీ కూడా బలరాముడి నుంచే వచ్చాయి. కేవలం బలరాముడు మాత్రమే కృష్ణుడి నుంచి వచ్చారు, మిగిలిన అన్ని అవతారాలు కూడా బలరాముడి నుంచే వచ్చాయన్నమాట. బలరాముడికి కృష్ణుడికి ఏ విధమైన భేదం లేదు. కేవలము మనందరికి సేవాభావాన్ని నేర్పించడం కోసమే ఆయన ఎంత ఇంపార్టెంట్ చూడండి, భగవంతుడి యొక్క సేవ అనేది ఎంత ఇంపార్టెంటో బలరాముడు మనకు నేర్పిస్తున్నారన్నమాట. ముండకోపనిషత్తులో ఏం చెప్తారంటే, ఎవరైతే ఈ సంకర్షణ్ణి, బలరాముణ్ణి సేవించరో, ఆయనకి ఆయనని ఆరాధించరో, వాళ్ళకి ఎప్పటికీ ఆత్మ సాక్షాత్కారం రాదు. బలరాముడి యొక్క గొప్పతనం అదనమాట. మనకి కృష్ణుడు మాత్రమే తెలుసు, బలరాముడి యొక్క గొప్పతనం మనకి తెలియదు. బలరాముడు ఎంత గొప్పవాడంటే ఆయన ఆది గురువు, జ్ఞానం వచ్చింది ఆయన నుంచి. భగవంతుడు ఇచ్చిన జ్ఞానము బలరాముడి ద్వారానే మనకు వచ్చిందనమాట. ఎందుకంటే జ్ఞానానికి ప్రతీక ఆయన. మన అందరిలోని అజ్ఞానాన్ని తొలగించడానికి వచ్చారు. ఆయనే మనకి ఆది గురువు. మళ్ళీ భగవంతుడిని ఏ విధంగా సేవించాలో మనందరికీ నేర్పడానికి వచ్చారు. ఆ విధంగా 5 రసాలలో ఆయన భగవంతుణ్ణి సేవించారు. ఇంకా దానికంటే ముందు ఇప్పుడు మనము అనేకమైన దోషాలు ఉంటాయి మనలో. ఏ విధంగా అంటే ప్రతి మనిషిలో ఏ విధంగా ఉంటాయండి, ప్రతి మనిషిలో 2 రకాల క్యారెక్టర్లు ఉంటాయి. ఒకటి ఏమనుకుంటామంటే, ఏదైనా ఇప్పుడు ఏదైనా ఒక గొప్ప విషయం ఉంటుంది, అదేనికి పాజిటివ్ ఉంటుంది, ఒకటే విషయానికి నెగిటివ్ కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనము మార్నింగ్
మంగళహారతికి వెళ్దామని అనుకున్నాం అనుకోండి, అందరికీ ఉంటుంది వెళ్ళాలని. మళ్ళీ ఇంకోటి ఏమనిపిస్తుంది, అమ్మో అంత పొద్దున్నే లేస్తే మళ్ళీ మనకి డే అంతా చేత కాదేమో, మళ్ళీ అంతా మనం లేవగలమా, లేస్తే మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుందేమో, ఆ విధంగా ఆ ఏదో ఒక ఆలోచన అనేది మనకి, ఒకటేమో ఉన్నతంగా ఆలోచిస్తాము, ఇంకొకటేమో తక్కువ స్థాయిలో అనమాట, హై ఒకటి లో ఒకటి. ఆ విధంగా మనకు ప్రతి విషయంలో ద్వంద్వమైన ఆలోచనలు ఉంటాయి. ఆ ద్వంద్వమైన ఆలోచనలు ఉన్నప్పుడు మనము ఉన్నత స్థాయిలోని ఆలోచించి అది పాటించాలి అంటే ఎలా, మనము మనలో ఇప్పుడు ఈ రెండు రకాల ఆలోచనలు వస్తున్నాయి. ఇంకొకటి, ఇప్పుడు ఒక పిల్లల్ని తీసుకోండి, స్టూడెంట్స్ ని, ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆ పిల్లవాడు ఏం చేయాలి, మంచిగా చదువుకోవాలి, చదువుకోవాలి. కానీ ఒకటేమో ఆప్షను ఇప్పుడు నేను సీరియస్ గా చదువుకోవాలి, ఇంకొక ఆప్షను ఇప్పుడు నాకు కొంచెం ఓపిక లేదు కాసేపు పడుకోవాలి, లేదు లేకపోతే నాకు ఒక మూవీకి పోవాలని. అంటే ఏ ఒక్కమైన విషయంలో ద్వంద్వాలు ఉంటాయి అన్నమాట. ఆ రెండు రకాల ఆలోచనల నుంచి మనం ఉన్నతమైనది ఎంచుకొని రెండవది వదిలిపెట్టాలి. అంటే మనము ఆ ఒకటి పక్కకు పెట్టాలి అంటే మనం దాన్ని ఓవర్కమ్ చేసి ఏది బెస్ట్ ఆప్షనో అది తీసుకోవాలి. ఆ బెస్ట్ ఆప్షన్ తీసుకోవాలి అంటే మన మనసులో ఉంది రోజు క్లాసెస్ వినాలని ఉంది, భగవంతుడు నామజపం చేయాలని ఉంది, రోజు పొద్దున్నే లేవాలని ఉంది, మంగళహారతి అటెండ్ చేయాలి, మాయాపూర్ది మన లింక్ లో మనం చూడొచ్చు మార్నింగ్ మంగళహారతి, రెండు ఉన్నాయి కానీ చేయలేకపోతున్నాం. దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి అంటే అప్పుడు మనము బలరాముణ్ణి పూజించాలి. బలరాముణ్ణి పూజిస్తే మనలో ఉన్న ఈ మనలో ఉన్న ఈ దోషాలనన్నిటిని తీసేయగలడు అనమాట. మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానాన్ని ఇవ్వగలడు బలరాముడు. మనము అంతే కదండి, ఆయన దానికి ప్రతీకగానే ఆయన దేనుగాసురుణ్ణి వధిస్తారనమాట బలరాముడు. ఇంకా బలరాముణ్ణి పూజిస్తే మనము ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందగలం. భౌతికంగా మైన ఆలోచనలు పక్కబెట్టి ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందగలం. ఎప్పుడైతే మనం భౌతికమైన విషయాలకి దూరం అవుతామో, మనం భౌతికమైన విషయాలకి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం కానీ అది చేయలేకపోతున్నాం అన్నమాట. ఎప్పుడైతే మనము భౌతికమైన విషయాలని పక్కకు పెడితే ఆధ్యాత్మిక విషయాలకు ముందుకు పోవాలి అనుకుంటే, ఇప్పుడు భౌతికంగా మనకి ఇప్పుడే చూడండి 5 o'clock కి క్లాస్ జరుగుతుంది, అదే 5 o'clock కి మన ఫేవరెట్ సీరియల్ ఏదో టీవీలో వస్తుంది. అయితే మనము భౌతికమైనది వదిలేసి ఆధ్యాత్మికంగా మనం క్లాస్ వినాలనుకుంటున్నాం కానీ అది వినాలని ఉంది కానీ ఎవరో ఏదో ఒక డిస్టర్బెన్సెస్ వస్తున్నాయన్నమాట. మనం చెయ్యాలి అనుకుంటున్నాం కానీ చెయ్యలేకపోతున్నాం. అప్పుడు మనము బలరాముణ్ణి పూజిస్తే భౌతికమైన విషయాలపై ఆసక్తి తగ్గి ఆధ్యాత్మికమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కేవలము ఆసక్తి పెరిగితే కుదరదు, క్లాస్ వినాలి అనుకుంటున్నాము కానీ దాంట్లో ఇంట్రెస్ట్ రావట్లేదు, చాంటింగ్ చేయాలి అనుకుంటున్నాం కానీ ఇంట్రెస్ట్ రావట్లేదు, చెయ్యాలని ఉంది ఇంట్రెస్ట్ లేని పని ఎన్ని రోజులు చేస్తాం చెప్పండి. ఆ విధంగా ఆధ్యాత్మికమైన విషయాలలో మనకు రుచిని పెంచుతుంది అనమాట బలరాముణ్ణి పూజిస్తే. ఆ చాంటింగ్ చేస్తే ఆ ఎంతో ఆనందం వస్తుంది. అందుకనే బలరాముడు అనే పేరులోనే ఏముందంటే రాముడు అంటే ఆనందం ప్రతి ఒక్కళ్ళకి. అది ఆయన చుట్టూ ఉన్న అప్పుడు రాముడు కృష్ణుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులకి అందరికీ ఆనందాన్ని పంచేవాడు అనమాట రాముడు. రాముడి యొక్క మీనింగే ఆనందం. బల అంటే మనము శారీరక బలం అనుకుంటాం, శారీరకంగా ఆయన చాలా బలవంతుడు బలరాముడు, కానీ అక్కడ బల అంటే ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది అనమాట. మనకి ఆధ్యాత్మిక బలాన్ని మానసిక బలాన్ని ఇచ్చేవాడు బలరాముడు. మానసిక బలం అంటే మనం కొన్ని విషయాల్లో చెయ్యాలని ఉంటుంది కానీ మానసికంగా స్ట్రాంగ్ ఉండం. ఇప్పుడు మనం ఈరోజు మార్నింగ్ శ్లోకాల్లో చెప్పుకున్నాం కదా, ఏ విధంగా ఆయన శ్రీల ప్రభుపాదుల వారు, ఒక్క నిమిషం మాతాజీ, శ్రీల ప్రభుపాదుల వారు ఎంత డిటర్మైన్డ్ గా ఆ పాశ్చాత్య దేశాలకు వెళ్ళి కృష్ణ చైతన్యాన్ని అందరికీ పంచాలనుకున్నారు అనుకున్నప్పుడు ఆయనని ఎన్నో భౌతికమైన విషయాలు పక్కకు లాగా అనమాట. ఏజ్ అని
అన్ని ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి, అక్కడమైన వాతావరణము, మళ్ళీ ప్రసాదము, అన్ని విషయాల్లో ఆయన్ని వెనక్కు లాగుతున్నాయి. కానీ ఆయన ఎంత డిటర్మైన్డ్ గా ఉన్నాడు, ఆయన నేను ఎట్లయినా వెళ్ళాలి వెళ్ళాలి అని వెళ్ళాను. దానికి మానసికంగా మనం చాలా బలంగా ఉండాలి. ఏదైనా భౌతికమైన విషయమే కావచ్చు, అది ఆధ్యాత్మికమైన అయినదైనా కావచ్చు, ఏదైనా ఒక విషయం చేయాలి అంటే మనం మానసికంగా బలంగా లేకపోతే మనం ఆ పని చేయలేము. ఎందుకంటే మనము ఇన్ కేస్ మనం ఈ ఏజ్ లోనే ఏదైనా ఒకటి నేర్చుకోవాలనుకున్నాము, లేకపోతే ఏదైనా చదువుకోవాలనుకున్నాం, భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా మనకి అనేక సమస్యలు వచ్చి పక్కన నుంచి పట్టుకుంటాయి. కానీ కొంతమంది ఎంతో ఎక్కువ వయసులో ఉన్న ఆడవాళ్ళు కూడా ఏదో డిగ్రీలు చేసిన వాళ్ళు అప్పుడు కూడా మనకు కనిపిస్తారు. మరి వాళ్ళు చేయగలరు, మనం ఎందుకు చేయలేమంటే మనం అంత స్ట్రాంగ్ గా లేము మానసికంగా. ఎవరైతే మానసికంగా స్ట్రాంగ్ గా ఉండగలరో వాళ్ళు ఆ పనిని చేసి చూపించగలరు. ఆ మానసిక స్థిరత్వము, ఆ బలము అనేది మనం బలరాముడిని పూజిస్తే పొందగలం అనమాట. బలరాముడు అంత గొప్పవాడు. ఒకసారి ఏం జరిగిందంటే, మాయాపూర్లో టెంపుల్ కట్టడానికి ప్లేస్ కోసం వెతుకుతున్నారనమాట. కానీ ఆ 8 రోజులు ప్రయత్నించినా కానీ ఆ ప్లేస్ సెట్ అవ్వట్లేదు. ఆ ప్లేస్ సెట్ అవ్వకపోతే అందరూ వెళ్ళి ప్రభుపాదుల వారిని అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తారు, మీకు మంచి స్థలం కావాలి మందిరం కోసం అంటే బలరాముడిని పూజించండి, బలరాముడిని ప్రే చేసుకోండి, మీకు తొందరగా దొరుకుతుందని. వాళ్ళు ఎప్పుడు బలరాముడిని పూజించారో 2-3 రోజుల్లోనే ఆ ప్లేస్ సెట్ అవుతుంది అనమాట మాయాపూర్ టెంపుల్ కి. ఆ విధంగా బలరాముడిని పూజిస్తే మనకున్న అన్ని ఆటంకాలని తొలగిస్తాడు. ఆధ్యాత్మికంగా మన జీవితంలో మనకున్న ఆటంకాలన్నీ తొలగించి మన మార్గాన్ని సుగమం చేస్తారన్నమాట. ఆ విధంగా బలరాముడు మనకి, అందుకనే ఆయనని ఏం చెప్తామండి, బలరాముడికి ఇంకా ఏం పేర్లు ఉన్నాయి, బలరాముడు, సంకర్షణుడు, బలభద్రుడు, బలదేవుడు, రోహిణి నందనుడు, మళ్ళీ ఇంకా ఏం పేరండి. ఆ విధంగా మనము సంకర్షణుడు అంటే, సంకర్షణుడు అంటే రోహిణీ మాత గర్భ, అది దేవకి మాత గర్భం నుంచి రోహిణీ మాత గర్భానికి ఆకర్షించబడిన వాడు సంకర్షణుడు అనేది కూడా ఒక పేరుంది. ఇంకొకటి సంకర్షణుడు అంటే, అంతకు ముందు చూడండి, రోహిణి మాత ఇప్పుడు వసుదేవుడికి ఎంతమంది భార్యలు అంటే, వసుదేవుడికి ఎంతమంది భార్యలు అంటే 18 మంది భార్యలు అనమాట. అయితే వాళ్ళల్లో ఒక్క నిమిషం మాత్రం, వాళ్ళల్లో ఆ 18 మంది భార్యల్లో ఒక్క దేవకీ దేవిని మాత్రమే ఆయన దగ్గర ఉంచుకొని మిగిలిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు సేఫ్ గా ఉండడం కోసం, వాళ్ళు మంచిగా ఉండడం కోసం వేరే ప్రదేశాలకు పంపిస్తాడు, బంధువుల ఇండ్లకి అలా. అయితే ఆ విధంగా రోహిణి మాతని బృందావనికి పంపిస్తారనమాట, ఈ నంద యశోదల దగ్గరికి. అప్పుడు అందుకని బలరాముడు ఎప్పుడు వచ్చాడో, వాళ్ళ 2 యాదవ వంశానికి ఈ, మళ్ళీ వీళ్ళు గోపాలకులు కదండి, యశోదానందనులు, వాళ్ళకి కుటుంబాలని 2 కలిపాడని కూడా సంకర్షణని పేరిచ్చారనమాట. ఆ విధంగా బలరాముడు ని మనము గురుతత్వానికి, మళ్ళీ మన ఆధ్యాత్మిక స్థితిని పెంచుకోవడానికి మనం ప్రతీకగా చూడొచ్చు. ఇంకా బలరాముడు కృష్ణుడు పుట్టిన తరువాత ఈ యదువంశానికి పురోహితుడు అనమాట, రాజ పురోహితుడు ఎవరు అంటే గర్గమహాముని. గర్గమహాముని ని వసుదేవుడు ఆ ఈ యశోద నందుల ఇంటికి పంపిస్తారు. యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే, ఈ కృష్ణుడు పుట్టినప్పుడు దేవకి వసుదేవులకి కృష్ణుడు జన్మించాడు, మళ్ళీ ఈ గోకులంలో నంద యశోదులకు కూడా కృష్ణుడు జన్మించాడనమాట. ఈ నంద యశోదులకి యోగమాయతో పాటుగా కృష్ణుడు కూడా జన్మించారు, అంటే ఇద్దరు కవల పిల్లలుగా జన్మించారనమాట. ఎప్పుడైతే వసుదేవుడు అక్కడి నుంచి కృష్ణ భగవాను తీసుకొని ఇక్కడికి వస్తారో, ఆ తీసుకొచ్చి ఇక్కడ ఈ యశోద కృష్ణుడి పక్కన పడుకోబెడతారు. ఎప్పుడు పడుకోబెడతారో ఆ ఇద్దరు కృష్ణులు కూడా మెర్జ్ అయిపోతారు, కలిసిపోయి ఒకే కృష్ణుడుగా మారిపోతాడు. ఆ కృష్ణుణ్ణి అక్కడ ఉంచి వసుదేవుడు అక్కడ ఉన్న యోగమాయని తీసుకుని వెళ్తాడు అనమాట. అంటే ఇక్కడ ఉన్న కృష్ణుడు ఈ యశోదానందులకి పుత్రుడే, అక్కడ దేవకి వసుదేవులకు కూడా పుత్రుడే, ఇద్దరికీ పుత్రుడే అనమాట. ఆ విధంగా ఆయనకి తెలుసు,
ఈ రోహిణి గర్భం నుంచి ఆ ఈ దేవకి గర్భం నుంచి రోహిణి గర్భానికి మారిన బలదేవుడు కూడా ఈయన పుత్రుడే అని తెలుసు. ఇద్దరు ఆయన పుత్రులే అని వాళ్ళకి నామకరణం చేయడానికి గర్గమహాముని పంపిస్తారు. ఆ గర్గమహాముని వెళ్ళిన తర్వాత అక్కడ యశోదా నందుల ఇంటికి వెళ్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. మీలాంటి గొప్ప ఆచార్యులు మా ఇంటికి వచ్చారు. ఆ గర్గమహాముని సామాన్యుడు కాదండి, గర్గమహాముని ఎప్పుడో కృతయుగం నుంచి ఉన్నారన్నమాట. ఆ మహాముని ఆయననే గర్గ సంహిత అని రాశారు. గర్గ సంహితలో అనేక విషయాల్ని చర్చిస్తారు. ఇంతకు ముందు తులసి కథ చెప్పింది కూడా గర్గ మా మహాముని రాసిన గర్గ సంహితలోంచి ఎక్కువ పాయింట్స్ చెప్పాము అన్నమాట. ఆ గర్గ సంహిత చాలా మంది చదువుతారండి. చాలా విషయాలను ఆయన దగ్గర ఉండి చూసి రచించారన్నమాట గర్గ మహాముని. ఆయన కోణంలో రచించారు. ఆ విధంగా గర్గ మహాముని రాగానే ఆయనకి నామకరణం చేయమని చెప్తారు. నామకరణం చేయమంటే ఆయన నామకరణం చేయడానికి ఒప్పుకోరన్నమాట. ఒప్పుకోకపోతే ఆయన వచ్చిందే అందుకు కానీ ఒప్పుకోరు. అది ఏంటి మహాముని, మీరు ఎందుకు చేయరు, మీకు ఏంటి సమస్య అని అడిగితే అప్పుడు చెప్తారన్నమాట, నేను వసుదేవుడి యొక్క రాజపురోహితుడు, అయితే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి నేను నామకరణం చేస్తే కంసుడికి తెలిసిపోతుంది. కంసుడికి ఖచ్చితంగా తెలుస్తుంది ఆయన ఎవరంటారని. వాళ్ళు మెసెంజర్స్ అందరు ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఈ నందుడి ఇంట్లో ఈ గర్గ మహాముని వెళ్ళి అక్కడ వాళ్ళకి నామకరణం చేశాడు వాళ్ళ పుత్రుడికి అని చెప్పేస్తాడు. చెప్తే అప్పుడు మీ పుత్రులకి ఆ కష్టమే, నాకు కూడా కష్టమే, నన్ను కూడా పనిష్మెంట్ ఇస్తాడు అని ఆయన సందేహాన్ని ఇస్తాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే నందుడు ఆలోచిస్తాడు ఏం చేయాలి అని. ఆలోచించి అప్పుడు సరే అయితే ఎవరిని పిలవకుండా ఎవరికీ చెప్పకుండా మనము అనేది గోశాలలోకి వెళ్ళి నామకరణం చేసుకుందాం అని చెప్పి గోశాలకు వెళ్తారు. గోశాలలో కేవలము వాళ్ళు ఆ ఇద్దరు తల్లులు ఇద్దరు పిల్లలు మళ్ళీ నందుడు మళ్ళీ గర్గ మహాముని కేవలం వాళ్ళ ఆరుగురే వెళ్ళి ఆయనకి వాళ్ళకి నామకరణం చేస్తారు. బలరాముడికి ఏమో బలరాముడు అని పేరు. మళ్ళీ తర్వాత కృష్ణుడికి ఆయనే నామకరణం చేస్తారు. ఆ నామకరణం చేసిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరు కూడా పెరిగి పెద్దవుతారు, కృష్ణుడు బలరాముడు. అయితే కృష్ణుడు బలరాముడు పెరిగే వయసులో అప్పుడే కాదండి ఎప్పుడైనా బలరాముడు కృష్ణుణ్ణి 5 విధాలుగా సేవించారు. 5 రకాల రసాలలో భగవంతుణ్ణి సేవించారన్నమాట. 5 రసాలలో ముఖ్యమైనవి ఏంటి అండి? మొదటిది శాంతరసం, దాస్యరసం, సాఖ్యరసం, వాత్సల్యరసం, మాధుర్యరసం. శాంతరసంలో ఏ విధంగా సేవించాడు బలరాముడు అంటే, ఇప్పుడు బలరాముడు మనం గోలోక బృందావనం ఉంది కదండి, గోలోక బృందావనము మొత్తం కూడా బలరాముడి యొక్క ఎక్స్పాన్షన్ అనమాట. గోలోక బృందావనం లాగా బలరాముడు విస్తరించి ఉన్నాడు. ఆయనకు మొత్తము అక్కడ ఏది కావాలన్నా అక్కడ మొత్తము సరస్సులు, వృక్షాలు, పువ్వులు, ఫలాలు అన్నిటి విధంగా బలరాముడు ఎక్స్పాండ్ అయ్యి ఉన్నారనమాట. అదే విధంగా అక్కడనే కాదు ఇక్కడ బృందావనంలో కూడా, బృందావన్ కూడా బలరాముడే మొత్తము కృష్ణ భగవానుడి కోసము బృందావన్ లాగా ఎక్స్పాండ్ అయ్యి ఆయన రాకముందే అంతా సిద్ధం చేసి ఉంచారు బలరాముడు. ఇంకా అదొక్కటే కాకుండా కృష్ణ భగవానుడు వేసుకునే ఆభరణాలు, మళ్ళీ ఆయన పట్టుకునే మురళి ఫ్లూటు, మళ్ళీ ఆయన వేసుకునే అన్ని కూడా ఆయన దుస్తులు, ఆయన కాళ్ళ పట్టీల దగ్గర నుంచి పై వరకు అన్ని విధాలుగా బలరాముడే ఎక్స్పాండ్ అయ్యాడనమాట. ఆటి రూపంలో ఉన్నది కృష్ణ భగవానుడితో ఎప్పుడు ఉండేది బలరాముడే. ఆ విధంగా శాంతరసంలో కృష్ణ భగవానుడికి సేవలు అందించారు బలరాముడు. తర్వాత మళ్ళీ దాస్యరసం. దాస్యరసం అంటే ఒక దాసుడిలాగా సేవ చేయడం. అది ఏ విధంగా అంటే బలరాముడు కృష్ణ భగవానుడు ప్రతిరోజు అడవికి వెళ్ళేవారు కదండి, అడవికి వెళ్ళి అక్కడ పశువులని మేపి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవాడు. ఆ చిన్నప్పుడేమో ఆవు దూడల్ని తీసుకుని వెళ్ళేవారు. కొంచెం పెద్దయ్యాక, పెద్ద అంటే ఎక్కువ కాదండి, 7 ఇయర్స్ కంటే ముందు నుంచే ఆవుల్ని తీసుకొని వెళ్ళేవారు అనమాట మళ్ళీ అది మేపడానికి.
అయితే ఆయన అడవికి వెళ్ళినప్పుడు ఆయనకు అక్కడ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూసుకునేవాడు అనమాట బలరాము. ఆయన ఎప్పుడు ఆయన ఏం పట్టుకుంటారు, చేతిలో నాగలి, నాగలి పట్టుకున్నప్పుడు ఆయన నాగలితోనే ముందే కృష్ణుడు రాకముందే ఆయన కంటే ముందుగానే నడిచి ఆ దారిలో ఏమైనా అడ్డున్నాయా అని తీసేసేవాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఆ నాగలితోనే ఆయనకి దారి కూడా తయారు చేసేవాడు అనమాట బలరాముడు కృష్ణుడి కోసం. ఆ విధంగా ఎప్పుడు పక్కనే ఉండి కృష్ణుడికి ఏ ఇబ్బంది రాకుండా, ఒక ఏ ఇబ్బంది రాకుండా దాస్యరసంలో సేవించేవాడు. ఇంకొకటి సాఖ్యరసం. సాఖ్యరసం అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఆ విధంగా ఉండేవారు అనమాట. మామూలుగా అన్నదమ్ములు అంటే అలా ఉంటారు, కానీ ఇప్పుడు అన్నదమ్ములు మాత్రం ఎక్కువ కొంచెం గొడవలు ఎక్కువ వస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి మన పిల్లలకి గొడవలే, కానీ వాళ్ళకి అలా కాదండి. ఆ సాఖ్యరసంలో ఎక్కువగా ఆట పట్టించేవాడు అనమాట బలరాముడు. ఓకే మాతాజీ, హరే కృష్ణ రాధారాణి మాతాజీ. ఎన్ని రకాల రసాలు ఉన్నాయి మాతాజీ, ఎన్ని విధాలుగా బలరాముడు సేవించాడు కృష్ణుణ్ణి, ఎవరు చెప్తారు? రాధే ఐదు మాతాజీ, శాంత శాంతరసం, దాస్యరసం, సాఖ్యరసం, ఇది మూడు ఎక్స్ప్లెయిన్ చేశారు. లక్ష్మి మాతాజీ ఇప్పటి వరకు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశాము? మూడు చెప్పారు మాతాజీ. ఓకే మాతాజీ, ఒకసారి ఏం చేస్తున్నారు అని. ఆ విధంగా సాఖ్యరసంలో అనమాట బలరాముడి రంగు ఏంటి అంటే చాలా తెల్లగా ఉండేవాడు. కృష్ణులు కూడా చాలా తెల్లగా ఉండారు, కానీ కృష్ణుడు నల్లగా ఉండేవాడు. అయితే కృష్ణుణ్ణి ఆ ఒకసారి ఆట పట్టిస్తాడు అనమాట, నువ్వు ఎంత నల్లగా ఉన్నావు, అమ్మ నాన్న చూడు ఎంత తెల్లగా ఉన్నారో, అసలు నువ్వు వాళ్ళకి పుట్టలేదు, నిన్ను సంతలో అమ్మ కొనుక్కొని తీసుకొచ్చిందని చెప్తారనమాట. అప్పుడు కృష్ణుడు ఒకటే ఏడుపు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ బాగా చిన్నపిల్లవాడు కాబట్టి బాగా ఏడ్చుకుంటూ యశోదమాత దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు యశోదమాత బలరాముడు అంటే ఎందుకు అలా చెప్పావు నువ్వు అని. ఆ విధంగా ఎప్పుడు ఆ ఆట పట్టిస్తూ ఉంటాడు. మళ్ళీ సాఖ్యరసంలో గోపబాలుడితో కలిసి ఆ ఎన్నో విధాలుగా ఆ కృష్ణ బలరాములు సాఖ్యరసంలో ఆ ఉండేవాడు అనమాట. సాఖ్యరసంలో కూడా ఎన్నో విధాలుగా సేవలు అందించారు. గోపబాలులో కూడా ఆ అందరూ ఒకే విధంగా కాదండి. గోపబాలులో కూడా ఒకళ్ళేమో కృష్ణుడి కంటే పెద్దవాళ్ళు, కొంతమంది సమవయస్కులు, కొంతమంది చిన్నవారు ఉండేవాళ్ళు. వాళ్ళ వయసుల్ని బట్టి కృష్ణుడికి వాళ్ళు సేవలు చేసేవాళ్ళు అనమాట గోపబాలులలో కూడా. ఆ విధంగా ఇంకొకటి ఏం చెప్పామండి, నెక్స్ట్ వాత్సల్య రసం. వాత్సల్య రసము లో ఆ కృష్ణ భగవానుడు అక్కడ వెళ్తారు కదండి అడవికి ఆ ఆవుల్ని మేపడానికి, మా యశోదమాత చెప్పేది నువ్వు చూసుకో కృష్ణుడిని, నువ్వు సరిగ్గా చూసుకో కృష్ణుడికి ఏం కాకుండా అని. ఆయన ఆ విధంగానే సేవ చేసేవాడు అనమాట. కేవలం వయసులో వారం రోజులే పెద్ద అయినా కానీ ఆ చాలా పెద్ద అన్నలాగా, ఒక పెద్ద అన్న ఏ వయసు భేదం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏ విధంగా సేవ చేస్తారు తమ్ముడికి, ఆ విధంగా సేవ చేసేవాడు అనమాట. తర్వాత ఒకసారి కృష్ణుడు ఆ బయట ఆడుకుంటూ మట్టి తింటాడు కదండి, మట్టి తింటే ఆ అది పోయి మొత్తం యశోదామాతకు చెప్తారనమాట, చూడమ్మా కృష్ణుడు ఏం చేస్తున్నాడో మట్టి తీసుకుంటున్నాడు ఆ అని. అంటే ఆయనకి ఏమవుతుందో కృష్ణుడికి ఈ విధంగా తింటే అని ఆయనకి ప్రేమ అనమాట, ఒక మదర్ లాగా చూసుకునేవాడు. అప్పుడు యశోదామాత ఎప్పుడు వచ్చి ఆ చూస్తుందో అప్పుడు ఆమెకి మొత్తం అంతా కనిపిస్తుంది బ్రహ్మాండం. కానీ కృష్ణుడు అసలు మట్టి ఎందుకు తిన్నాడండి అంటే అది మొత్తము ఆ మట్టి బృందావనంలో మట్టి అంతా ఏంటండి, గోలోక అది బృందావన్ వాసుల యొక్క ఆ బృందావన్ వాసులు మొత్తం అందరు అక్కడే తిరుగుతారు కదా, వాళ్ళ అంటే ఆయనకు అంత ఇష్టం అనమాట. వాళ్ళ ఆ చరణ ధూళిని ఆయన ఆ విధంగా స్వీకరించాడు. దానికి చాలా మంది ఆచార్యులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా కామెంట్ ఇస్తారండి. కొంతమంది ఏమో ఆ ఆ భూమాతకి ఆ భూమిని భూమికి రెస్పెక్ట్ ఇవ్వడం కోసం తీసుకున్నారని ఒక్కొక్క ఆచార్యుడు ఒక్కొక్క విధంగా కామెంట్ చేస్తారు దానికి. ఇంకా తర్వాత ఇంకోటి ఏంటంటే మాధుర్య రసం. మాధుర్య రసంలో ఏ విధంగా బలరాముడు కృష్ణుడికి సేవ చేశాడంటే
బలరాముడు అనంగ మంజరిలాగా ఎక్స్పాండ్ అయ్యాడు. అంటే అనంగ మంజరిలాగా అవతారం తీసుకున్నారు. అనంగ మంజరి ఎవరు అంటే రాధారాణి యొక్క చెల్లెలు, రాధారాణి యొక్క చెల్లెల్లాగా తీసుకున్నారనమాట. ఆ రాధారాణి చెల్లెలే, చెల్లెలే లాగా ఉండి అక్కడ కృష్ణుడికి మళ్ళీ రాధారాణికి ఇద్దరికి సేవ చేశాడనమాట. మాధుర్య రసంలో అనంగ మంజరి లాగా ఉండి ఆయనకి సేవలు అందించారు. ఆ విధంగా 5 రసాలలో ఆ బలరాముడు కృష్ణ భగవానుడికి సేవలు అందించారనమాట. ఇంకా బలరాముడు ఎంతో మంది అసురులని సంహరించారు. అంటే చాలా మంది అసురుల్ని సంహరించాడు బలరాముడు. ఈ కృష్ణ భగవానుడు ఏ విధంగా ఇద్దరు కూడా అసుర సంహారం చేశారు అనేది మొత్తం మనకి 10th క్యాంటోలో చాలా విపులంగా ఉంటుందండి. ఏ అసురుడు అంతకు ముందు జన్మలలో ఎవరు, అసలు వాళ్ళు ఎందుకు అసురులుగా జన్మించారు, వాళ్ళు అసురులుగా జన్మించిన తర్వాత ఏం చేశారు, మళ్ళీ వీళ్ళు బలరాముడు కృష్ణుడితో ఏ విధంగా సంహరింపబడ్డారు అనేది మొత్తం కూడా మనకి చాలా వివరంగా వివరించబడి ఉందన్నమాట. అయితే ఈ అసురులు ఎవరు, ఒకసారి తాపకు ఒక అసురుడు వస్తారు కృష్ణుడి దగ్గరికి, బలరాముడి దగ్గరికి. కృష్ణుడు పుట్టినప్పటి నుంచి నెలల బేబీగా ఉన్నప్పుడే 1st మంత్ 3rd మంత్ లోనే పూతన వస్తుంది కదండి. ఆ విధంగా ఎవరు వీళ్ళందరంటే, వీళ్ళందరూ కూడా అసురులే. వీళ్ళందరినీ కూడా కంసుడు ఓడిస్తాడనమాట. వాళ్ళందరినీ ఓడించి ఆ వాళ్ళందరినీ ఆయన దాసులుగా చేసుకుంటాడు. చేసుకొని వాళ్ళని ఎవరిని సంహరించడు, ఎందుకంటే కంసుడు చాలా బలవంతుడు. ఎంత శక్తివంతుడు అంటే ఆయన ముందు, ఆ కంసుడు చాలా శక్తివంతుడు, ఆయన ముందు ఏ అసురుడు నిలబడలేకపోయేవాడనమాట. అందరినీ ఓడించి ఆయన సేవకులుగా నియమించుకుంటారనమాట. ఆయన సేవకులుగా నియమించుకొని ఆయన ఇచ్చిన ఆదేశాలు వాళ్ళు పాటించాలి. ఆ విధంగా అసురులందరూ ఉంటారు. అయితే ఒకసారి దేనుగాసురుణ్ణి పంపిస్తాడు. ఈ దేనుగాసురుడు ఎవరు అంటే, దేనుకాసురుడు ఏమని చెప్పొచ్చు అంటే, దేనుకాసురుడు అంటే గాడిద రూపంలో ఉంటారు అనమాట. ఆయన్ని గార్ధవాసురుడు అని కూడా అంటారు. ఈ దేనుకాసురుడు అజ్ఞానానికి ప్రతీక. దేనుకాసురుడు ఈ కంసుడు ఉంటాడు కదండి, ఈయన ఎవరంటే బలి మహారాజు ఉంటారు కదా, మనం తెలుసు కదా, ప్రహ్లాదుడు యొక్క పుత్రుడు విరోచనుడు, వినోచనుడు పుత్రుడు బలి మహారాజు. బలి మహారాజు యొక్క కొడుకు ఒకసారి 10,000 మంది స్త్రీలతో కలిసి ఏదో ఒక వేడుక చేసుకుంటూ ఉంటాడు. ఆ వేడుకలో ఎంతో కోలాహలం అనమాట. ఆ చాలా గట్టి గట్టిగా సౌండ్స్ చేస్తూ ఉన్నారనమాట. అయితే అదే పర్వతం మీద అక్కడ దగ్గరలో దూర్వాస మహాముని కూడా ఆయన శిష్యులతోనే ఉన్నాడు. అయితే దూర్వాస మహామునికి బాగా డిస్టర్బ్ అవుతుంది ఈ ఈ బలి మహారాజు యొక్క, బలి మహారాజు యొక్క ఆయన వేడుక వల్ల వాళ్ళ స్త్రీలు ఆయన అందరూ కలిసి అంత అల్లరి చేస్తుంటే ఆయన కోపం వచ్చి దూర్వాస మహాముని శాపం చేస్తారంట. నువ్వు సభ్యత సంస్కారం లేకుండా గాడిదలాగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నువ్వు గాడిద అయిపోవని శపిస్తారు. అప్పుడు ఆయన ఈ దేనుకాసురుడు తాళవనంలో 400,000 సంవత్సరాలు అనుకుంటా అండి, అన్ని సంవత్సరాలు గాడిదలాగా ఉంటారనమాట. అయితే ఎప్పుడు ఆయన తప్పు చేసిన దూర్వాస మహాముని ఎవరైనా క్షమించమని కోరితే మళ్ళీ ఆయన వెంటనే కరిగిపోతారు. అదే విధంగా ఆయన చెప్తారు, నువ్వు తాళవనంలో గాడిదలాగా ఉండు, నిన్ను బలరాముడు వచ్చి నిన్ను వధించి నీకు విముక్తి కలిగిస్తారు అని. అందుకని ఆయన తాళవనంలో అప్పటి నుంచి గాడిదలాగానే ఉంటారనమాట. ఈ గాడిదలు అంటే ఇప్పుడు మన కలియుగంలో ఉన్న చిన్న చిన్నగా కాదండి, చాలా పెద్ద పెద్ద శరీరాలతో ఉండేవాళ్ళు. ఆయనతో పాటు ఇంకా వేరే గాడిదలు కూడా అనుచరులుగా ఉండేవి. అవి కూడా వేరే వేరే రంగుల్లో ఉండేయంట ఆ గాడిదలు. ఆ విధంగా గాడిద అంటే అజ్ఞానానికి ప్రతీక. అంటే అదే విధంగా ప్రవర్తించాడు కదండి, ఆయన జ్ఞానం లేనట్టుగా ప్రవర్తించాడు కదా ఆయన బలి మహారాజు కొడుకు. అందుకని అజ్ఞానానికి ప్రతీక. ఆయన దేనుకాసురుణ్ణి వధించి మనలోని అజ్ఞానాన్ని తీసేస్తున్నాడు. ఆ విధంగా ఈ తాళవనం అనేది బృందావనంలో ఉంటుందండి. అయితే ఈ తాళవనంలో ఈ దేనుకాసురుడు ఉండడం వలన అందరికీ దేనుకాసురుడు అంటే చాలా భయం. ఎందుకంటే పెద్ద రాక్షసుడు, అసలు ఆ దేనుకాసురుడు ఉన్న తాళవనం పైనుంచి పక్షులు కూడా ఎగిరేయి కావంట, అంత భయము ఆ కంసుడు అంటే.
ఆ విధంగా ఎంతో మంది ఉన్నారన్నమాట. ఆ గాడిదలందరూ కూడా ఏ విధంగా ఉంటారంటే పెద్ద పెద్ద శరీరాలతోని క్రూరంగా ఉంటారు. ఒక మనిషిని మామూలుగా బతికుండగానే చంపేసి తినేంత క్రూరంగా ఉంటారు. అలాంటి ఈ గాడిదలందరూ కలిసి ఈ తాళవనాన్ని వాళ్ళ ఆక్రమణలో ఉంచుకుంటారు. ఇంకెవరికి రావడానికి పోవడానికి కూడా లేదనమాట. మామూలుగా మా అబ్బాయి అది చేస్తుంటే చూశానండి. ఆ గాడి ఆ తాళ ఫలాలతోని ఏదో రసం తయారు చేస్తారు, అది కంసుడికి పంపిస్తారు అని అన్నారు. అయితే ఆ తాళ ఫలాలు చాలా మధురంగా ఉంటాయి, ఆ స్మెల్ బృందావనం అంతా వస్తుంది. అయితే ఆ కృష్ణుడు బలరాముడితో పాటు ఉన్న అక్కడ వాళ్ళు సకులు ఉంటారు కదండి, గోపబాలు అందరికీ తాగాలి అని తినాలి, ఆ జ్యూస్ ఎలా ఉంటుంది టేస్ట్ చూడాలి, అది ఆ పండు తినాలి అని కోరిక కలిగింది. అది కృష్ణ భగవానుడికి చెప్తారు. అయితే కృష్ణ బలరాముడు, అయ్యో మీరు మాతో పాటు మీరు ఉంటే మీరు అడిగినది ఏదైనా తీర్చే బాధ్యత మాది అని వెంటనే వాళ్ళందరూ కూడా తాళవనానికి వెళ్తారు. వెళ్తే ఆ బలరాముడు 6 7 ఏళ్ల బాలుడు. తాళవన చెట్లు చాలా పెద్దగా ఉండేవి, ఇప్పుడు ఏం లేవండి బృందావనంలో, ఒక్క చెట్టు కూడా లేదు. అయితే గట్టిగా పట్టుకొని ఊపంగానే ఆ పళ్ళన్ని కింద పడిపోతాయి అన్నమాట. పడగానే పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి దేనుకాసురుడు ఉరికొచ్చి చూస్తే ఏముంది అక్కడ, ఒక చిన్న బాలుడు. ఇంత చిన్న బాలుడికి ఇంత శక్తి ఉంది ఏందైనా ఆశ్చర్యపోతాడు ఆయన. ఆయన 2 కాళ్ళు ఎత్తి బలరాముడి యొక్క ఛాతి మీద ఇట్లా గట్టిగా గుద్దుతాడు అన్నమాట. గుద్దితే బలరాముడు కొంచెం కూడా చెలించడు, చెలించకుండా ఆయన 2 కాళ్ళని ఇలా పట్టుకొని ఆ ఒక్క కాలుని మంచిగా, అది ఎట్లా అంటాం చూడండి, చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా ఆ విధంగా, ఇలా తిప్పి 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 ఆ తాళ చెట్ల మీదకి విసురుతాడు. విసిరినప్పుడు అసలు ఆయన తిప్పినప్పుడే దానికే ఆయనకి సఫకేషన్ వచ్చి ఆ చనిపోతాడు దేనుకాసురుడు. ఆ తర్వాత చెట్లు మించిపోయి కింద పడతాడు అన్నమాట. ఆ విధంగా ఉంటారు తర్వాత. అయితే ఇప్పుడు చూడండి, ఈ దేనుకాసురుడు ఎవరు, కంసుడి యొక్క అది బలి మహారాజు యొక్క కొడుకు. అంటే కృష్ణ భగవానుడు ఈ ప్రహ్లాద మహారాజు వంశంలో ఎవరిని నేను సంహరించను అని ముందే ప్రామిస్ చేసి ఉన్నాడు, అందుకని కృష్ణుడు సంహరించలేదు. అయితే ఈ బలరాముడేమో గురువు, ఆది గురువు కదండి. ఈ దేనుకాసురుడేమో దేనుకాసురుడేమో అజ్ఞాని అనమాట. అంటే అజ్ఞానానికి ప్రతీక. గురువు మాత్రమే మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టగలడు అనడానికి ప్రతీకగా బలరాముడే ఆ దేనుకాసురుడిని వధించాడు, కానీ కృష్ణుడు సంహరించలేదు. అయితే ఎప్పుడైతే ఈ దేనుకాసురుడిని సంహరించాడో మిగిలిన అన్ని కూడా ఈ వాళ్ళ వంశం కాదు, వేరే వంశం వాళ్ళందరినీ కూడా కృష్ణుడు సంహరిస్తాడనమాట. అట్లా మొత్తం ఆ తాళవనంలో ఉన్న అసురులనందరినీ సంహరించే లోపు అదంతా రక్తసిక్తం అవుతుంది. ఆ విధంగా ఆ బృందావనానికి ఆ అసురుల బిడదని తొలగిస్తారు. ఇంకా ఇంకొక అసురుని కూడా సంహరిస్తాడండి బలరాముడు. ఆయన పేరు ప్రలంబాసురు. ఈ ప్రలంబాసురు యొక్క ముందు జన్మ ఏంటి అంటే, కుబేరుడు తెలుసు కదండి మనము, అసలు కుబేరుణ్ణి మనము దేవీ దేవతల్లో ఒకరుగా అనుకుంటాం, కానీ కుబేరుడు ఒక యక్షుడు అనమాట. ఇప్పుడు మనము చాలా మంది ఉన్నత లోక వాసులు ఉన్నారు, ఉన్నత లోక వాసులు అందరూ దేవీ దేవతలు కాదు. కొంతమంది యక్షులు వేరుగా, కిన్నెరులు వేరు, కింపురుషులు వేరు, గంధర్వులు వేరు అని మనం ఆల్రెడీ భాగవతంలో చర్చించాం కదండి. ఆ విధంగా ఈయనెవరు, ఈ కుబేరుడు ఆయన ఒక యక్షుడు అనమాట. ఆ యక్షుడికి ఆయనకి ఒక మంచి ఉద్యానవనం ఉందండి ఆ ఉన్నత లోకాల్లో. ఆ ఉద్యానవనం పేరు ఏంటంటే చిత్రరథ. ఆ చిత్రరథ అనే ఒక ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనంలో చాలా మంచి మంచి పూలు ఉంటాయి అన్నమాట. ఆ పూలన్నీ కూడా ఎంతో సువాసనని ఇస్తున్నాయి. ఆ పూలు అక్కడ అవి ఆయన రోజు కోసి శివుడిని పూజించేవాడు కుబేరుడు. అయితే ఆ ఎవరైనా పూలు తీసుకుంటే ఆయనకి ఇష్టం ఉండేది కాదనమాట. అయితే ఎవరో పూలు తీసుకుంటున్నారు, దొంగిలిస్తున్నారు అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే, ఎవరైనా సరే ఇక్కడ ఈ పూలు కట్ చేస్తే వాళ్ళు అసురుల్లాగా జన్మిస్తారని ఆయన శాపం ఇస్తాడు కుబేరుడు. ఆ విషయము తెలియక ఆ విజయుడు అనే విష్ణు భక్తుడు ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్తాడు పూలు కట్ చేయడానికని. వెళ్తే
ఆయన భగవంతుని కీర్తనలు చేసుకుంటూ వెళ్తే ఆయన మధ్యలో ఈ ఉద్యానవనం కనిపిస్తుంది, చిత్రరథ అని ఉద్యానవనం. ఆ వెళ్ళి ఆయన పూలు కట్ చేసుకుంటాడు తెలియక. పూలు కట్ చేసుకోగానే ఆయనకి అసురుల యొక్క రూపం వచ్చేస్తుంది. ఆయనకి తెలియదు ఏ తప్పు చేశాను నేను ఇలా అయిపోయాను అని చెప్పి ఆయన కుబేరుడి దగ్గరికి వెళ్తాడు అనమాట. ఆ కుబేరుడు నాకు ఇలా తెలియదు మీరు కట్ చేయొద్దని చెప్పారని పూలు కొయ్యొద్దని ఇంకా నేను చేశాను ఇప్పుడు మరి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు ఆయన కుబేరుడు ఏం చెప్తాడంటే నువ్వు గొప్ప విష్ణు భక్తుడివి అందుకే నీకు ఏం జరగదు, నువ్వు కొన్ని రోజులు అసురుడు రూపంలో ఉంటావు కానీ నీకు తర్వాత బృందావన్లో వనం పేరేంటంటే అండి బాండీరవనం, బాండీరవనంలో ఆయన ఎవరు ప్రళంబాసురు బాండీరవనంలో ఉంటాడనమాట. ఈ బాండీరవనంలో ప్రణంబాసురుడు ఇంకా విజయుడు అనే విష్ణు భక్తుడు ఆయన అసురుడుగా ఉంటూ ఉంటాడు. అయితే ఒకసారి కృష్ణుడు బలరాముడు ఇంకా కొంతమంది గోపబాలుడు కలిసి ఒక గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్ లో ఇద్దరు రెండు టీములుగా విడిపోయారనమాట. ఒక టీం వాళ్ళలోనేమో కృష్ణ, ఒక టీంలో బలరాముడు ఉన్నాడు. అయితే ఈ ప్రళంబాసురుడు ఏం చేశాడంటే కృష్ణ టీంలోకి వచ్చాడనమాట. కృష్ణ టీంలోకి వచ్చి ఎవరైతే ఓడిపోతారో, ఓడిపోయిన వాళ్ళు ఆ గెలిచిన టీంలో వాళ్ళని మెడల ఇక్కడ భుజాల మీద కూర్చోబెట్టుకొని అట్లా ఒక రౌండ్ వేసి రావాలన్నమాట. అయితే ఆ ప్రళంబాసురు ఏమనుకున్నాడంటే అప్పటికే తెలుసు ఆయనకి కృష్ణుడు అందరి అసురుల్ని సంహరిస్తున్నాడు, ఆ కృష్ణుడు చాలా బలవంతుడు, నేనైతే కృష్ణుడిని సంహరించలేను అందుకని బలరాముడు ఈయనకి బాగా సహాయం చేస్తున్నాడు, ముందు బలరాముడిని సంహరిద్దాం అప్పుడు కృష్ణ వీక్ అవుతాడు ఆయన్ని సంహరించడం ఈజీ అవుతుందని బలరాముకి టార్గెట్ పెడతాడు అనమాట. పెట్టి కృష్ణ టీంలోకి వచ్చి ఆ కృష్ణ టీం ఓడిపోతుంది. ఓడిపోతే ఆయన ఏం చేస్తాడంటే బలరాముడిని భుజాల మీద ఎక్కించుకొని ఒక ప్లేస్ డిసైడ్ చేసుకుంటారు అక్కడి వరకు తీసుకొని వెళ్ళాలని. అయితే ఈ ప్రళంబాసుడు ఏం చేస్తాడంటే బలరాముడిని భుజాల మీద ఎత్తుకొని ఆ విధంగా వెళ్తూనే ఉంటాడనమాట. చాలా దూరం వెళ్ళినప్పటికీ ఆయనకి ఏంటి నువ్వు ఇలా ఇంకా వెళ్తున్నావు అని అంటే ఆయన తర్వాత అనుమానం వస్తుంది ఆయన ప్రళంబాసుడి మీద. ప్రళంబాసుడు లో ఉన్న రాక్షస గుణాలు కనపడుతున్నాయి, పెద్ద ఆకారము ఆ విధంగా గుణాలు చూపిస్తూ ఉన్నాడు. చూపిస్తుంటే బలరాముడు ఏం చేస్తాడంటే ఆయన కళ్ళు ప్రళంబాసుడు చాలా రెడ్ కలర్ లో ఉంటాయి అనమాట, కళ్ళు కోరలు ఇట్లా పెద్ద శరీరము దాలుస్తున్నాడు. ఆయనకు అర్థమైపోయి బలరాముడు ఏం చేస్తాడంటే తన బాడీ వెయిట్ ని బాగా పెంచేస్తాడు. పెంచేసి ఆ తల మీద ఒకటే ఒకసారి ఇట్లా ఒకసారి మోది ఆయన్ని చంపేస్తారనమాట ప్రళంబాసుడు. అయితే ఈ ప్రళంబాసుడు దేనికి ప్రతీక అంటే ఇప్పుడు మనలో ప్రతి మనిషిలో కూడా ఏదో రకాల కోరికలు ఉంటాయి. అయితే ఆ కోరికలు అన్ని దాగి ఉంటాయి అనమాట. ఇప్పుడు ప్రళంబాసుడు తాను అసురుడిని అని అర్థం కాకుండా ఏ విధంగా దాగి ఉన్నాడు, కనిపించకుండా ఉన్నాడు, ఆ విధంగా ఇలాంటి కోరికలన్నీ కూడా మనలో దాగి ఉంటాయి. ఒక్కొక్కసారి అసలు అలాంటి కోరికలు మనలో ఉన్నవేనే అనిపించదు అనమాట. ఇలాంటివి నాలో ఉన్నాయా అనిపిస్తుంది. ఆ విధంగా దాగి ఉన్న మనలో ఉన్న కామ క్రోధ లోభ మోహాలు ఇవే కదండి మనని భగవంతుడికి దూరం చేసేవి. అయితే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకి అసలు లేవండి నాకు అలాంటివి ఏమీ లేవు అని అనుకోవచ్చు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అయ్యో నేను ఇది పని చేశాను, నేను ఈ సేవ చేశాను, నాకు పేరు కావాలి, నాకు అప్రిసియేషన్ కావాలి, నేను చేశాను అని ఏదో ఒక ఫీలింగ్ అనమాట. క్రోధము నాకే కోపం లేదనుకుంటాం కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన కోపం మనలో దాక్కుని లోపల ఎక్కడో ఉన్న కోపం బయటకు వచ్చేస్తుంది. ఆ విధంగా మనలో ఉన్న ఈ దాగి ఉన్న ఈ అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహాలు భగవంతుడు ప్రళంబాసుని సంహరించినట్టు సంహరించగలడు అనమాట బలరాముడు. ఆ విధంగా మనలో ఉన్న లస్ట్ కి ప్రతీక ఈ ప్రళంబాసుడు. వాటన్నిటి కూడా బలరాముడు వాటన్నిటి నుంచి కూడా మనని దూరం చేయగలడు. ఇంకా వీళ్ళ అసురులనే కాకుండా కృష్ణ బలరాముడు ఒకసారి అది తెలుసు కదండి మనకి స్టోరీ, రుక్మిణి యొక్క అన్న రుక్మి, రుక్మిణి కృష్ణ భగవానుడు రుక్మిణిని వివాహం చేసుకోవడానికి తీసుకొని వెళ్తుంటే రుక్మి శపథం చేస్తాడనమాట, నేను మళ్ళీ రుక్మిణిని తీసుకొని ఇంటికి వస్తాను, రాజ్యానికి వస్తాను, లేకపోతే రాను అని.
అప్పుడు ఏం చేస్తాడు, ఆయన రాలేకపోతాడు. ఒక దగ్గర ఆయనకు అవమానిస్తాడు కృష్ణుడు, ఆయన గుండు గీసి అవమానిస్తాడు. ఎందుకంటే ఆయన చేసింది తప్పు కాబట్టి ఆ శిక్ష వేస్తాడు. కృష్ణుడు అసలు ఆయన సంహరించవచ్చు, కానీ రుక్మిణీదేవి సంహరించడానికి ఇష్టపడదు కాబట్టి ఆయన శిక్షించి వదిలేస్తాడు. అయితే ఆయన చెప్పాడు కదా, నేను ఈ రాజ్యం వదిలి వెళ్ళను అని. అందుకని ఎక్కడ జరిగిన అవమానం అక్కడే ఉంటాడు, అప్పటి నుంచి రుక్మి అక్కడే ఉండిపోతాడు. ఆ విధంగా రుక్మికి ఒక కూతురు ఉంటుంది. తర్వాత రుక్మిణి కొడుకు ఎవరండి కృష్ణుడికి, రుక్మిణి యొక్క తొలి సంతానము ఎవరు అంటే ప్రద్యుమ్నుడు. ఆ ప్రద్యుమ్నుడికి ఈ రుక్మి యొక్క ఆ కూతురికి కూడా వివాహం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఈ ప్రద్యుమ్నుడికి ఈ రుక్మి కూతురికి రుక్మావతి, మేబీ రుక్మావతి, వాళ్ళిద్దరికి యొక్క పుత్రుడు అనిరుద్ధుడు. ఈ అనిరుద్ధుడికి మళ్ళీ రుక్మి యొక్క మనవరాలు ఉంటుంది, అంటే మేబీ కొడుకు కూతురు కావచ్చు. ఆ వాళ్ళిద్దరికి ఆమె పేరు రోచన ఏమో అని విన్నానండి, కరెక్ట్ గా గుర్తులేదు. అయితే వాళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది అనమాట, ఈ అనిరుద్ధుడికి ఈ రుక్మి యొక్క మనవరాలికి. అయితే ఆ వివాహ సమయంలో అందరు కూడా ద్వారకా నగరంలో అందరు అక్కడ కలిసి ఆ వివాహ వేడుక జరుగుతుంది. ఆ వివాహ వేడుకలో ఏం జరుగుతుందంటే, ఈ బలరాముడు ఈ రుక్మి చదరంగం ఆడుతూ ఉంటారు. చదరంగము అదేదో ఆట ఆడతారు కదండి వాళ్ళు, చదరంగం ఏమేవి అంటే అది చెస్ కాదు, మన మామూలుగా వాళ్ళు జూదం ఆడతారు చూడండి ధర్మరాజు, అదే విధంగా అనమాట. ఆడినప్పుడు అందులో గెలిచింది ఎవరు అంటే బలరాముడు. పచ్చీస్ ఆట అన్నమాట అది, ఆ మామూలుగా మన లాంగ్వేజ్ లో పచ్చీస్, కానీ మరి వాళ్ళ మనకు తెలియదు. ఆ గేమ్ ఆడుతుంటే అందులో గెలిచింది బలరాముడైనా, ఈ రుక్మి ఏం చేస్తారంటే ఆయనకి అప్పటి నుంచి కోపమే, కృష్ణుడు ఎప్పుడు అవమానించాడు అప్పటి నుంచి వాళ్ళందరి మీద కోపమే, కానీ ఆయన ఏం చేయలేక వాళ్ళతో మంచిగా ఉంటాడు. ఇది అవమానిస్తాడు అనమాట, నువ్వు నేనే గెలిచాను. అయితే అప్పుడు ఆకాశవాణి కూడా చెప్తుంది పక్క నుంచి గెలిచింది బలరాముడే అని. అయినా కానీ రుక్మి ఇంకా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఏదేదో మాటలన్నీ విమర్శిస్తూ ఉంటాడు. అప్పటికప్పుడే బలరాముడు తన గదతోని ఆ రుక్మిణి చంపేస్తాడు అనమాట. అయితే అప్పుడు కృష్ణుడు సైలెంట్ గా ఉంటాడు, ఏం మాట్లాడు. మాట్లాడితే సపోర్ట్ చేస్తే రుక్మిణీదేవి కోపం వస్తుంది, ఒకవేళ సపోర్ట్ చేయకపోతే బలరాముడు బాధపడతాడు. అందుకని ఏం చేస్తారంటే సైలెంట్ గా మాట్లాడకుండా ఉంటారనమాట. అంటే మనము కొన్నిసార్లు ఏదో ఒకటి మాట్లాడిన దానికంటే ఏం మాట్లాడకుండా ఉంటేనే బెటర్ అనమాట, అది మన కృష్ణుడు చూపిస్తున్నాడు. ఆ విధంగా ఇంకొక సందర్భంలో ఏం జరుగుతుందంటే, సాంబుడు అంటే కృష్ణ భగవానుడి యొక్క రెండవ భార్య జాంబవతి, జాంబవతి యొక్క కొడుకు సాంబుడు. ఆ సాంబుడు దుర్యోధనుడి యొక్క కూతుర్ని వివాహం చేసుకోవడానికి వెళ్తాడు. అంటే అప్పట్లో ఏ విధంగా ఉండేదంటే కల్చరు, ఎవరైనా ఒక క్షత్రియుడు ఆయనకి శక్తి ఉంటే ఏ క్షత్రియ కన్యనైనా కానీ ఆ వివాహం జరిగే సమయంలో అయినా లేకపోతే ఆ వాళ్ళ రాజ్యానికైనా వెళ్ళి వాళ్ళనందరినీ ఓడించి ఆ ఆమెని తీసుకొని వచ్చి వివాహం చేసుకోవచ్చు. అప్పట్లో అలా సంప్రదాయం ఉండేది. అయితే సాంబుడు వెళ్తాడు ఆమెని, ఎవరిని, దుర్యోధని పుత్రుణ్ణి తీసుకురావాలని. ఈ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు సాంబుడిని బంధిస్తారనమాట, లేకపోతే ఒప్పుకోరు, ఏదో జరుగుతుందండి. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ వీళ్ళందరూ ఓన్లీ బలరాముడు మాత్రం సాంబుడిని తీసుకొని రావాలని వాళ్ళ వివాహానికి అంగీకరించమని చెప్పి హస్తినాపురానికి వెళ్తాడనమాట. హస్తినాపురానికి వెళ్తే హస్తినాపురం ఏంటండి, మనం చెప్పుకున్నాం కదా హస్తినాపురము మొత్తము మొత్తము హస్తినాపురం కిందనే ఉండేవి అన్ని రాజ్యాలు కూడా, మిగిలిన రాజ్యాలు కూడా ఏవైనా సామంత రాజ్యాలుగానే ఉండేవి అనమాట. అయితే ఆయన బలరాముడు వెళ్ళి అడుగుతాడు దుర్యోధనుడిని, మంచిగా ఆహ్వానిస్తాడు, కూర్చోబెడతాడు, అన్ని మర్యాదలు చేస్తాడు. తర్వాత ఈ సాంబుడిది దుర్యోధనుడి పుత్రిక లక్షణానో లక్ష్మణానో ఏదో పేరుంటుంది లక్ష్మణ, వాళ్ళిద్దరికి వివాహం చేయమని అడిగితే దుర్యోధనుడు ఒప్పుకోడు అనమాట. మీ రాజ్యం ఎంత, మా రాజ్యం ఎంత, మా స్థాయి ఏంటి, మీ స్థాయి అని ఏంటి అని అక్కడ ఉన్న అందరు రాజులు తల్లా ఒక మాట అంటారనమాట బలరాముడిని అవమానించినట్టుగా. బలరాముడు సైలెంట్ గా ఏం మాట్లాడకుండా బయటికి వెళ్తాడు. వెళ్ళి మొత్తం హస్తినాపురం మొత్తం రాజ్యాన్ని కూడా, ఆ నగరం ఉంటుందండి హస్తినాపుర నగరం, మొత్తం నగరాన్ని ఇట్లా నాగలితోని పట్టుకొని ఇలా లేపుతాడు.
నాగలికి మనం లేపితే ఏం జరుగుతుందంటే మనకి ఇంత చిన్న మట్టి పిల్ల లేస్తుందేమో, అది మనకు బలం ఉంటే. ఆయన ఏం చేస్తాడంటే మొత్తం నగరమే కదిలిపోయి వచ్చేస్తుంది, అది మొత్తం నేను తీసుకొని వెళ్ళి సముద్రంలో కలిపేస్తానని తీసుకొని వెళ్తుంటాడు. వెళ్తుంటే అప్పటికి బలరాముడి యొక్క శక్తి వాళ్ళకు అర్థమవుతుంది. కృష్ణ భగవానుడికి బలరాముడికి శక్తి లేక వాళ్ళు సామంత రాజులుగా ఉండలే. ఆ వాళ్ళు కేవలము దగ్గర ఉండి ధర్మ సంస్థాపన చేయడానికి ఎలా చేయాలో చూపించడానికి వచ్చారు. రాముడేమో ఎలా చెయ్యాలో చూపించాడు, ఈయననేమో కృష్ణుడేమో ఆయన భక్తుల ద్వారానే చేపియాలనుకున్నారు, ఆయన పక్కన ఉండి చూడాలనుకున్నారు. వాళ్ళు అనుకుంటే వాళ్లే రాజులు అయ్యేవారు, కానీ వాళ్ళు అనుకోలేదు. అందుకని వాళ్ళ శక్తి ఒకసారి చిన్నగా రుచి చూపించారనమాట వాళ్ళకి. వాళ్ళందరూ కూడా భయపడిపోయారనమాట. భయపడిపోయి సాముని లక్షణాన్ని తీసుకొచ్చి ఆయన ముందుంచి క్షమించమని అడిగితే అప్పుడు బలరాముడు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ విధంగా తర్వాత ఇంకొకటి మనము భాగవతము మొదటి స్కందంలో మనం ఈ స్టోరీ వస్తుందండి. ఆ ఎవరు, రోమహర్షణ సూత. రోమహర్షణ సూత ఎప్పుడంటే ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు బలరాముడు ఏం చేస్తాడు, ఆ ఎవరి పక్షము తీసుకోకుండా తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు అనమాట. అటు దుర్యోధను పక్షము తీసుకోడు, ఇటు పాండవుల పక్షం తీసుకోడు. ఓన్లీ అక్కడ మొత్తము ఆ చక్రం అంతా తిప్పేది ఒక కృష్ణ భగవానుడే. బలరాముడు తీర్థయాత్రలకు వెళ్తాడు. ఆ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన నైమిషారణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ రోమహర్షణ స్థుతుడు ఆ ఈ శాస్త్రాల మీద ప్రవచనం ఇస్తూ ఉంటాడు. ఇస్తూ ఉంటే ఆయనకి తెలుసు బలరాముడు దేవాది దేవుడని, మళ్ళీ ఆయన ఆది గురువు అని. అయినా సరే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకు రెస్పెక్ట్ ఇస్తారు, లేచి నిలబడి నమస్కారం చేస్తారు. అయితే ఈ రోమహర్షణ సూత ఆసనంలోంచి లేవకపోగా కనీసం నమస్కారం కూడా చెయ్యరనమాట. అప్పుడు బలరాముడికి కోపం వస్తుంది. అసలు ఆ ఆయన గురువు స్థానంలో ఉన్నారు, ఒక గురువు ఏం చేయాలండి, ఒక గురువు ఆ ఏ విధంగా ఉండాలంటే ఆయన ఏం చెయ్యాలి అనుకుంటున్నాడో, ఏం చెప్పాలి అనుకుంటున్నాడో, ఏం చెప్పాలనుకుంటున్నాడో అది చేసి చూపించాలి. ఆచరణ ద్వారా చూపించాలన్నమాట. ఆచరణ ద్వారా చూపించకపోతే మనము ఏమి ఆ నేర్చుకోలేమన్నమాట. ఒక్క నిమిషం మాట, అయితే ఏ విధంగా అంటే ఆయన ఆచరణ ద్వారా చూపించని వాళ్ళని కృష్ణ భగవానుడు కానీ ఈ బలరాముడు అంటే ఎవరండి, ఆది గురువు, వాళ్ళు ఒప్పుకోరు. ఆ వాళ్ళు ఒప్పుకోరు కదా, ఈయన ఏ విధంగా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఒక గురువు అయి ఉండి వాళ్ళ శిష్యులకి ఎలాంటి ఇండికేషన్ ఇస్తున్నాడు. నైమిషారణ్యంలో కూర్చొని ఉన్నది సామాన్యులు కాదు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈయన ఏం నేర్పాలనుకుంటున్నాడు ఈ రోమహర్షణ సుత? నమ్రత చూపించట్లేదు మనము. అందుకనే ఏం చెప్తామండి మనము, ఆ సేవ భావం కలిగి ఉండాలి. సేవ భావం లేని జ్ఞానము అది ఎప్పుడు విజ్ఞానం లాగా పరివర్తన చెందదు. అసలు ఆ జ్ఞానం ఉన్న వేస్ట్, వృధా అని చెప్పుకున్నాం కదా. ఈయన అది రెండూ లేవన్నమాట, నమ్రత లేదు, సేవాభావం లేదు, ఆచరణ లేదు. ఇలాంటి వాళ్ళు ఆ ఎవరికి గురువుగా ఉండడానికి అర్హత లేని వాళ్ళు అని చెప్పి అక్కడ ఉన్న ఒక గడ్డి పరకను తీసుకుని ఆయన రోమహర్షణ సుతని సంహరిస్తాడనమాట బలరాముడు. దానికి మళ్ళీ వేరే స్టోరీ ఉందండి. అప్పుడు ఏం చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, లేదండి మీరు ఇట్లా వ్యాసాసంలో ఉన్న వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే అప్పుడు ఏం చేస్తాడు, సరే అయితే నిజమే. అందుకని కృష్ణ బలరాముడు ఏం చేశాడు, వ్యాసాసంలో ఉన్న వాళ్ళు ఎలా ఎలా చెప్పినా ఎలా చేసినా రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఒక ఇండికేషన్ కూడా అందరికి ఇవ్వడం కోసము ఆ రోమహర్షణ సూత యొక్క కొడుకైన సూత గోస్వామి ఇన్ ఫ్యూచర్ లో ఆయన భవిష్యత్తులో ఆయన ఈయన స్థానాన్ని స్వీకరిస్తారు అని ఆ విధంగా వరవిస్తారనమాట. అంటే కొడుకు అనేవాడు తండ్రికి యొక్క ఆ తండ్రిలో ఒక భాగము, కొడుకుకి ఏదైనా ఇస్తే అది తండ్రికి ఇచ్చిన దాంతో సమానము అని ఆ విధంగా చేస్తారనమాట. ఆ విధంగా ఆ రోమహర్ష సుతాన్ని ఆయన సంహరిస్తాడు. ఇంకొక విషయం చెప్దాం అనుకున్న మాతాజీ ఏంటంటే, అది టైం ఉంది కదా, ఆ ఇప్పుడు బలరాముడు ఏ విధంగా ఉన్నాడండి, బలరాముడు ఎవరెవరికి సపోర్ట్ చేశాడు? అసలు చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఏంటంటే,
బలరాముడు ఎందుకు దుర్యోధనికి సపోర్ట్ చేశాడు? దుర్యోధనుడు అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరితోని తిరస్కార భావాన్ని ఎదుర్కొన్నవరు దుర్యోధనుడు. దుర్యోధనుడు మంచివాడు కాదు కదండి, అందుకనే కదా అసలు అంత పెద్ద యుద్ధం అనేది జరిగింది. మరి ఆయన ఎందుకు బలరాముడు దుర్యోధనికి సపోర్ట్ చేశాడు? దుర్యోధనుడికి గురువుగా ఉన్నాడు. చివరి సమయంలో కూడా నువ్వు దుర్యోధనుడికి కరెక్ట్ గా వ్యవహరించలేదని భీముడి మీద కోపం వచ్చింది ఆయనకి. అంటే మనము గౌర కథలో చెప్పుకున్నప్పుడు కూడా అక్కడ నిత్యానంద ప్రభు గురించి చర్చించినప్పుడు ఏం చెప్పామండి, నిత్యానంద ప్రభు ఏం చేశాడు, జగాయి మదాయి అప్పుడు ఉన్న సమాజంలో అందరికంటే నీచమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు భౌతికంగా పూర్తిగా దిగజారిపోయి ఉన్నారు, ఆధ్యాత్మికంగా అసలు ప్రశ్నే, ఆధ్యాత్మిక ప్రశ్నే లేదు వాళ్ళ జీవితంలో. భౌతికంగా కూడా అన్ని అవలక్షణాలు కలిగి ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎట్లయినా చైతన్య మహాప్రభువుని ఇవ్వాలనుకున్నారు. చైతన్య మహాప్రభువుని రమ్మంటే వాళ్ళ దగ్గరికి రాడు అలాంటి వాళ్ళ దగ్గరికి. వీళ్ళని తీసుకొని వెళ్దామంటే వాళ్ళకి అంత జ్ఞానము లేదు, వాళ్ళకి అర్హత కూడా లేదు చైతన్య మహాప్రభు దగ్గరికి తీసుకెళ్ళడానికి. ఏం చెయ్యాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, నిత్యానంద ప్రభువు జగాయి మదాయి దగ్గరికి వెళ్ళి కృష్ణ భక్తిని చెప్తున్నాడు. చెప్తుంటే వాళ్ళకి కోపం వస్తుంది, నువ్వు మాకు చెప్పేది ఏంటి అని. కోపం వస్తుంటే అయినా కానీ ఊరుకోడనమాట, కిందికి వెళ్ళి వాళ్ళకి వాళ్ళ దగ్గర బెక్ చేస్తాడనమాట. ఇప్పుడు ఎంత కింది స్థాయిలోకి వెళ్ళి వాళ్ళని అడుగుతాడు, మీరు కృష్ణ భక్తిని ప్రచారం చేయదని అంతకు ముందు కూడా వాళ్ళిద్దరి మధ్యలో సందర్భం జరిగింది. అప్పుడే వాళ్ళు కొట్టడానికి వస్తే నిత్యానంద ప్రభు తప్పించుకొని పారిపోయారనమాట. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు, వస్తే వాళ్ళకి కోపం వచ్చి అక్కడ ఉన్న ఏదో ఒకటి పెట్టి ఆయన ఇక్కడ తల మీద కొట్టితే ఆయనకి చాలా బ్లడ్ వస్తుంది. అప్పుడు ఎవరో ఒకళ్ళు వెళ్ళి చైతన్య మహాప్రభుకి చెప్తే చైతన్య మహాప్రభు పరిగెత్తుకుని వచ్చి ఆయనని సుదర్శన చక్రంతో వాళ్ళని సంహరించబోతాడు అనమాట. అప్పుడు అక్కడున్న జగాయి మదాయి చైతన్య మహాప్రభుని క్షమించమని అడిగితే అప్పుడు క్షమిస్తాడు. అంటే ఏదో ఒక విధంగా భగవంతుడికి దగ్గర చేస్తాడు. ఎలాంటి వాళ్ళని అంటే ఎంత నీచమైన స్థితిలో ఉన్న, భౌతికంగా ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళనైనా సరే నిత్యానంద ప్రభు బలరాముడు వదిలిపెట్టాడు. భగవంతుడిని వాళ్ళని దగ్గర చేసే వరకు ఊరుకోడనమాట. అది బలరాముడి యొక్క తత్వం. అందుకనే దుర్యోధనుడిని అందరూ యాక్సెప్ట్ చెయ్యకపోయినా కానీ కేవలం దుర్యోధనుడిని బలరాముడు యాక్సెప్ట్ చేసి గురువుగా ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏ విధంగా అయినా సరే దుర్యోధని కూడా భగవద్ధామానికి తీసుకుని వెళ్ళాలి, ఆయనకి జ్ఞానాన్ని ఇవ్వాలి, ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని కూడా మనము వదిలిపెట్టొద్దు అని. మనం మామూలుగా అప్పుడు నిత్యానంద ప్రభు కథలోనే మనం చర్చించాం కదండి, కృష్ణ భగవానుడు, మనము కృష్ణ భగవానుడి వైపు ఒక అడుగు వేసామనుకోండి, కృష్ణుడు మన వైపు ఒక అడుగు వేస్తాడు. అంటే మనం ఏం చేస్తామో దానికి తగ్గ ఫలితం మాత్రమే కృష్ణుడు ఇస్తాడు. అదే గౌరవిత ఏం చేస్తారంటే మనం ఒక్క అడుగు వేయకపోయినా వాళ్లే మన దగ్గరికి నడుచుకుంటూ వస్తారనమాట. అదే గౌరంగ ప్రభు, చైతన్య మహాప్రభు మనం నడవకపోయినా ఆయనే నడిచి మన దగ్గరికి వస్తారు. అదే నిత్యానంద ప్రభు ఏంటంటే మనము రివర్స్ తిరిగి పరిగెత్తినా మాకు వద్దు, కృష్ణుడు వద్దు అని పరిగెత్తినా ఆయన మన వెనక పరిగెత్తుకుంటూ వస్తాడనమాట మనకి కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడానికి. అదే గురువు అయితే ఏం చేస్తాడు, అసలు మనం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడ మన ఇంట్లోనే ఉన్న గురువు మన దగ్గరికి వస్తాడు మన ఇంటికి. ఆ విధంగా ఒక్కొక్కళ్ళ యొక్క స్వభావం ఆ విధంగా ఉంటుంది అనమాట. బలరాముడు ఏ విధంగా అంటే ఏ విధంగా అయినా సరే మనందరికీ కృష్ణ భక్తిని ఇవ్వాలి, మనలో ఉన్న అజ్ఞానాన్ని, మనలో ఉన్న అరిషడ్ వర్గాలని, మనలోని అన్ని గుణాలని తొలగించి కృష్ణ భక్తుల్ని చేయాలి అని ఆ విధంగా ఆ విధమైన కోరిక అనమాట బలరాముడు. బలరాముడికి ఇంకా ఏంటి, మనందరి మీద రెండు రకాలు, ఒకటేమో మనని ప్రేమిస్తాడు, ఇంకొకటేమో శిక్షిస్తాడు. ప్రేమ అంటే ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ మనందరినీ ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. ఇప్పుడు మామూలుగా ఎవరైనా తప్పు చేస్తే గురువు ఎలా శిక్షిస్తాడండి, ఇప్పుడు చైతన్య మహాప్రభు ఒకసారి ఏం చేస్తాడంటే ఒక శిష్యుడు, ఆయన ఎంత గొప్ప శిష్యుడు అంటే ఆయన ఎవరో ఒక వృద్ధురాలి దగ్గరికి వెళ్ళి భిక్ష తీసుకొని వస్తాడనమాట.
భిక్ష తీసుకొని వస్తే ఆ భిక్ష తీసుకొని ఎవరొచ్చారు, ఈ భిక్ష ఎవరు తీసుకొచ్చారంటే ఇగో ఇట్లా ఈ శిష్యుడు వెళ్ళి ఆ భిక్ష తీసుకొని వచ్చాడు ఒక మాతాజీ ఇంట్లో. అంటే ఆయన వెళ్ళి సన్యాసి ఒక స్త్రీ ఇంటికి వెళ్ళి భిక్ష తీసుకొని వస్తాడా, అందుకని ఆయన్ని ఇంకొకసారి ఆయన ముఖం నేను చూడను అని చెప్తారనమాట. అప్పుడు ఆ శిష్యుడు ఎంతో ప్రాధాయపడతాడండి గౌరంగ ప్రభుని, అయినా కానీ ఆయన క్షమించడు. ఎన్ని రోజులైనా అంటే ఆమెకి ఎంత వయసు అంటే 87 సంవత్సరాలు, అయినా ఒప్పుకోరనమాట. నువ్వు తీసుకొని వెళ్ళావు, తప్పు చేసినావు అంటే తప్పే అని చెప్తే ఆయన క్షమించకపోతే వెళ్ళి ఆయన ఆత్మాహుతి చేసుకుంటాడు అనమాట నదిలో. అప్పుడు చైతన్య మహాప్రభు అంటారు అది మంచిదే జరిగింది, ఆయనకి ఇప్పటి నుంచైనా ఆయనలో ఉన్న కల్మషాలు దూరం అయ్యాయి అంటారనమాట. అదే విధంగా ఇప్పుడు అజామిలుడు ఏం చేశాడండి, ఎన్ని తప్పులు చేసిన అజామిలుడు ఒకసారి నారాయణ అంటే ఆయనకి దేవుడు కరుణించాడు అనమాట, మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు భగవంతుడి భక్తి చేయడానికి. ఆ విధంగా ఎవరిని ఏ విధంగా కృష్ణుడు దగ్గరికి తీసుకుంటాడో, ఎవరిని ఏ విధంగా శిక్షిస్తాడో అనేది మనం చెప్పలేమన్నమాట, అది కేవలం భగవంతుడికి మాత్రమే తెలుసు. అలాంటిది భగవంతుడి యొక్క కృప ఎప్పుడు ఏ విధంగా ఎవరి మీద ఎలా ఉంటుంది అనడానికి లేదు. ఇప్పుడు భగవంతుడిని మనము మన జ్ఞానంతో అర్థం చేసుకోలేము, మన జ్ఞానంతో మన భౌతిక జ్ఞానంతో భగవంతుడిని అర్థం చేసుకోవాలని మనం ప్రయత్నిస్తున్నామంటే అంటేనే మనకు భగవంతుడు ఏమి అర్థం కాలేదని అర్థం అనమాట. అంటే మన భౌతికమైన జ్ఞానానికి పరంగా ఉంటాడు ఆయన, ఆయనని మన భౌతికమైన జ్ఞానంతో మా కృష్ణుణ్ణి కానీ బలరాముణ్ణి కానీ మనము అర్థం చేసుకోలేమన్నమాట. హరే కృష్ణ మాతాజీ. ఇంకొక విషయము, నిన్న మీ నేను గ్రూప్ లో ఫొటోస్ పెట్టాను, చూసారా మాతాజీ, జులహన్ యాత్ర జరుగుతుంది ఈ శ్రావణ మాసంలో. ఈ బలరాం పూర్ణిమకు ముందు ఒక 5 రోజులు జులహన్ యాత్ర చేస్తారు. అంటే భగవంతుని రాధారాణి కృష్ణుణ్ణి ఉయ్యాలలో ఉంచి ఊపుతారనమాట, దీన్ని జులహన్ యాత్ర అంటాము. దీనికి కూడా ఒక పాస్ టైం ఉంది మాతాజీ, సమయం ఎక్కువ అవుతుందా, ఆ పాస్ టైం చెప్పమంటారా? చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. ఒకసారి అసలు ఈ జులహన్ యాత్ర ఎందుకు వస్తుందంటే, ఇది శ్రావణ మాసంలో వస్తుందండి. అసలు శ్రావణ మాసం ఎలా ఉంటుందండి, శ్రావణ మాసము లో ఇప్పుడు మన బెంగళూరులో అయితే మాకు ఎప్పుడు చల్లగా ఉంటుంది, కానీ ఈ బృందావన్ లాంటి ప్లేసుల్లో ఎక్కువ కొంచెము అక్కడ ఎలా ఉంటుందంటే సమ్మర్ లో ఎక్కువ హీట్ ఉంటుంది, వింటర్ లో ఎక్కువ కోల్డ్ ఉంటుంది అనమాట. ఈ శ్రావణ మాసం ఈ కొన్ని 2-3 నెలలు కూడా ఎక్కువగా వర్షాలు వచ్చి ఎక్కువగా సఫకేషన్ ఉంటుంది. అందుకని ఏం చేస్తారంటే ఆ సమయంలో వాళ్ళకి అప్పుడు ఏసీలు ఏం లేవు కదండి, అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే మామూలుగా గాలి కావాలి అంటే మనం అంటూ మనం ఇక్కడ దగ్గర కూర్చొని ఏదైనా విసనకరతో ఊపుకోవాలి, లేకపోతే పూర్తిగా మనమే ఊగాలి, రెండే కదండి ఆప్షన్స్. అందుకని రాధాకృష్ణుల్ని ఉయ్యాలలో ఉంచి ఊపేవాళ్ళు అనమాట. ఆ దాని వల్ల వాళ్ళకి మంచిగా ఆహ్లాదంగా అనిపిస్తుంది అని చెప్పి అసలు జులహన్ యాత్ర స్టార్ట్ అయింది. అయితే ఈ జులహన్ యాత్రలో ఒకసారి ఏం జరుగుతుందంటే, నారద మహాముని బాగా మంచిగా భగవంతుడిని కీర్తిస్తూ ఉంటారు, మంచి పాటలు పాడుతూ ఉంటే కృష్ణుడికి చాలా బాగా నచ్చి నారద మహాముని నీకేం కావాలి, నువ్వు ఏదైనా ఒక వరం కావాలంటే కోరుకో అని అడుగుతాడు. అయితే ఆయన ఏమంటాడంటే, నాకేం కావాలి స్వామి, నాకు అసలు ఏమీ అవసరం లేదు, ఒకవేళ నాకు ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు నేను అడుగుతాను, అప్పుడు ఇవ్వండి అంటాడు. అయితే ఒకసారి ఈ జులహన్ యాత్ర ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి, జరుగుతుంటే అక్కడికి నారద మహాముని వస్తారు, అక్కడ లలిత సఖి ఇంకా వేరే సఖులు మళ్ళీ కృష్ణుడు ఉంటారు, ఇంకా రాధారాయణ అప్పటికి రాదన్నమాట. అయితే ఆ జులహన్ యాత్ర జరిగే సమయంలో నారద మహాముని వచ్చి కృష్ణుడితో అంటారు, అగో స్వామి అప్పుడు నాకు ఒకటి మీరు ప్రామిస్ చేశారు కదా, ఇప్పుడు నాకు అది కావాలి, అది ఫుల్ఫిల్ చేయండి అని అడుగుతారు. సరే చెప్పు నీకేం కావాలి అంటే, మీరు ఎప్పుడు రాధారాణితోని ఈ జూలాలో ఊగింది నేను చూశానండి ఉయ్యాల్లో, కానీ లలిత సఖితో కలిసి మీరు ఎప్పుడు ఊగింది నేను చూడలేదు, మీరు లలిత సఖి అందులో ఊగితే చూడాలని ఉంది కోరిక అంటారు. అయితే కృష్ణ ఏమంటారు, అదేంటి ఎప్పుడు నేను రాధారాణితోనే ఊగుతాను, ఇప్పుడు ఎందుకు ఇలా అడుగుతున్నాను అంటే, ఆహా లేదు లేదు నాకు చూడాలని ఉంది అంటే, కృష్ణుడు పాపం చెప్పాడుగా ప్రామిస్ చేశాడు కదా అని సరే అంటాడు. లలిత సఖి కూడా ఒప్పుకోదన్నమాట, కృష్ణుడు చెప్పాడు కదా అని ఆమె ఒప్పుకుంటుంది.
ఆ విధంగా ఆడ ఉయ్యల్లో ఊపుతూ ఉంటారు. ఆయన చూస్తూ ఉన్నాడు అని అనుకుంటారు, కానీ అక్కడి నుంచి ఆయన మాయమవుతాడు, అక్కడ కనిపించడు. నారద మహాముని అందరు నారద మహాముని కోసం చూస్తుంటారు, కానీ ఆయన ఏం చేస్తాడు, రాధారాణి దగ్గరికి వెళ్తాడు అనమాట. నారద మహాముని ఎవరి దగ్గరికైనా ఎప్పుడైనా ఏ టైంలో అయినా వెళ్ళగలరు అనమాట. ఆయనకంతా పర్మిషన్ ఉంది, ఆయన అందరు అలా యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఆయన వెళ్తాడు, వెళ్ళినప్పుడు రాధారాణి ఇంకా అలంకరించుకుంటుంది అనమాట, ఆలస్యం అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్ గా ఆ ఫాస్ట్ ఫాస్ట్ గా అలంకరించుకుంటుంటే అప్పుడు నారద మహాముని వెళ్ళి లేదు స్వామి నాకు లేట్ అయిపోతుంది, నేనే వెళ్ళాలి, అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు అని అంటాడనమాట. అంటే ఏమంటారు, అవునా ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడ అక్కడ జరుగుతుంది కదా జుల్హన్ యాత్ర, అక్కడ లేట్ అవుతుంది అందరు ఎదురు చూస్తున్నారు అంటే, లేదు నేను ఇప్పుడు అక్కడికే వెళ్ళేసి వచ్చాను, అక్కడ మీకోసం ఎవరు ఎదురు చూడట్లేదే, అక్కడ ఆల్రెడీ జరిగిపోతుంది జుల్హన్ యాత్ర, నేను ఇప్పుడే చూసి వచ్చాను అంటే, అవునా ఎలా జరుగుతుంది నేను వెళ్ళకుండా అంటే, రండి మీరు చూపిస్తాను నీకు అని తీసుకొని వెళ్ళి చూపిస్తాను అనమాట. లలిత సఖి కృష్ణుడు ఉంటారు, కృష్ణుడేమో నారద మహాముని కోసం ఎక్కడున్నాడా అని వెతుకుతూ ఉంటాడు. వెతుకుతూ ఉంటే అగో చూడండి కృష్ణుడు మీరెక్కడ వచ్చి చూస్తారో అని, మీరు ఆడ కనిపిస్తారని భయంతో ఎలా చూస్తున్నాడు అని చెప్తారనమాట. చెప్పగానే రాధారానికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత నారద మహాముని వస్తాడు, వచ్చి ఆ స్వామి నేను చూశాను చాలా బాగుంది మీరు ఊగుతుంటే, నాకు చాలు నేను సాటిస్ఫై అయ్యానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే వాళ్ళందరికీ తెలుస్తుంది తర్వాత రాధారాణి వచ్చి చూసింది ఆమె కోపం వచ్చి వెళ్ళిపోయింది అని. ఇంకా ఆమెకి ఎంత కోపం వస్తుందంటే ఆమె వెళ్ళి మీరందరు ఎవరు కూడా మీ జుట్టు నల్లగా ఉంది, నల్లగా ఉన్న మీ జుట్టును చూస్తే నాకు ఆ నల్లవాడు గుర్తొస్తాడు, కాబట్టి మీ జుట్టు కూడా నల్లగా నాకు కనిపించొద్దు అని ఆ కోపంతో చెప్తుంది అనమాట కృష్ణుడు తన దగ్గరికి రావద్దని. ఆ విధంగా తర్వాత అందరూ కలిసి రాధారాణికి ఈ సర్ది చెప్తారనమాట. ఇంకా జుల్హన్ యాత్రలో ఇంకా చాలా ఉన్నాయండి పాస్ట్ టైమ్స్. ఇంకొకసారి ఏం జరుగుతుందంటే జుల్హన్ యాత్రలో మామూలుగా ప్రతిసారి ఆడవాళ్ళందరూ కూడా ఆ సమయంలో ఈవినింగ్ టైంలో ఇలా ఊయల ఊగేవాళ్ళనమాట. అయితే ఈ రాధారాణి ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా అండి, అభిమన్యుని పెళ్లి చేసుకుంటుంది. అభిమన్యుడు యొక్క తల్లి ఏమో జటిల, వాళ్ళ జటిల యొక్క సిస్టర్ కుటిల అనమాట. అయితే వీళ్ళకి మన టీవీలో చూపించినంత ఘోరమైన అత్త ఆడపడుచులు కాదు, కానీ అత్త ఆడపడుచులాగే ఉంటారనమాట, అంత ఘోరం కాదు. కానీ అయితే ఆమెని ఈ ప్రతి శ్రావణ మాసంలో అక్కడికి తీసుకొని వెళ్తారు పుట్టింటికి రాధారాణిని. అయితే ఆ సమయంలో రారనమాట. అయితే రాధారాణి ఏం చేస్తుందంటే బాగా ఎదురు చూస్తుంది, ఏంటి ఇంకా రాలేదు నన్ను తీసుకొని వెళ్ళడానికి, ఎందుకంటే రాధారాణి యొక్క బ్రదర్ పేరు శ్రీధామ, ఆ శ్రీధామ వచ్చి తీసుకొని వెళ్ళడానికి రావట్లేదు అని బాగా ఎదురు చూసి బాధపడుతుంది. ఎవరో వాళ్ళ ఊరు నుంచి అక్కడికి ఎవరో వస్తారనమాట, వస్తే వాళ్ళకి చెప్పి మా అమ్మ నాన్నే పంపించారేమో అనుకున్నాను అని బాధపడుతుంది. ఈ విషయం వెళ్ళి వాళ్ళ ఊరి వాళ్ళు వృషభాని మహారాజుకి చెప్తారు, చెప్తే అవునా రాధారాణి బాధపడుతుందా అని చెప్పి, ఎందుకు పంపించలేదంటే వాళ్ళు ఈ జటిల కుటిలకి ఇష్టం ఉండట్లేదు అని వాళ్ళు పంపించారు అనమాట. రాధారాణి బాధపడుతుందని చెప్పి శ్రీధామని పంపిస్తారు. అప్పట్లో ఏం సాంప్రదాయం అంటే ఇట్లా ఎప్పుడైనా వెళ్తే అత్తగారింటికి ఎక్కువగా బహుమానాలు ఇచ్చి పంపించాలన్నమాట, గిఫ్ట్స్. అవన్నీ తీసుకొని వెళ్తాడు, అవన్నీ చూసి వాళ్ళు సంతోషపడి సరే అని రాధారాణిని పంపిస్తారు. పంపిస్తే ఇంకా రాధారాణి అక్కడికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈవినింగ్ జుల్హన్ యాత్ర మొదలవుతుంది, కానీ కృష్ణుడు ఇంకా రాడు. అయితే రాధారాణి ఎదురు చూస్తూ ఉంటుంది, ఇంకెప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తుంటే అక్కడికి ఒక గాజులు అమ్మే అమ్మాయి వస్తుంది అనమాట. గాజులు అందరికి తీసుకుంటే రాధారాణి నాకు ఇవ్వమని అడుగుతుంది, లేదు లేదు నేను ఇవ్వను నేనే వేస్తానని ఆమె చేయి పట్టుకుంటుంది అనమాట. పట్టుకుంటే అప్పుడు అర్థమవుతుంది రాధారాణికి కృష్ణుడే గాజులు అమ్మే అమ్మాయి లాగా వచ్చాడని, ఎందుకంటే అక్కడ అందరూ ఉన్నారు రావడం కష్టం అని చెప్పి ఆ విధంగా వస్తాడనమాట. అక్కడ చాలాసేపు వాళ్ళు ఊయల ఊగుతారు. అక్కడ ఇంకా చాలా లీలలు జరిగాయి. ఏ విధంగా మనం చూస్తాం కదండి, మనం సాంగ్స్ లో టెంపుల్ పోస్టర్స్ లో ఇట్లా కృష్ణుడు ఆడవేషంలో వచ్చి రావడము, మళ్ళీ రాధారాణి కోపం వచ్చినప్పుడు ఆమెను ప్లీజ్ చేయడానికి కృష్ణుడు రావడం, అవన్నీ కూడా ఈ 10th క్యాంటోలో ఉన్నాయి. కొన్నేమో
ఇలాంటివి ఇవి ఉన్నాయి చూడండి, నారద మహాముని వచ్చింది, ఈ విలీలలన్నీ కూడా భాగవతంలో ఉండవండి. ఇవన్నీ ఆచార్యులు రాసిన కామెంటరీస్ ఉంటాయి కదా, బుక్స్ లో ఉంటాయి అన్నమాట ఇలాంటి లీలలన్నీ. ఆ విధంగా జులహన్ యాత్ర అనేది చాలా ఫేమస్, బలరాం పూర్ణిమ ముందే జరుగుతుంది, మనం 5 రోజులు దాన్ని జరుపుకుంటాం అన్నమాట. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ, చక్కగా అర్థం. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, బాగుంది మాతాజీ. బలరాముడి కూడా అసలు ఈ స్టోరీ అసలు ఇంతవరకు తెలియలేదు, అసలు ఈ మాత్రం తెలియదు మాతాజీ, ఇందులో ఏ ఒక పాయింట్ కూడా మాకు తెలియదు. నాకైతే తెలియదు మాతాజీ, అందరిని అంటున్నాను కానీ నాకైతే అసలు తెలియదు మాతాజీ. మాతాజీ రోహిణి మాతకి పుట్టారు కదా బలరాములు, వాళ్ళ తండ్రి మాతాజీ? తండ్రి వసుదేవుడే మాతాజీ. రోహిణి మాత కూడా వసుదేవుడి యొక్క భార్యనే. వసుదేవుడికి 18 మంది భార్యలు. ఓహో, అందులో వీళ్ళొక్కరా? అందులో దేవకి దేవి ఒక్కరు. ఎందుకంటే ఎప్పుడు అది వినలేదు ప్రభు మాతజీ, అందుకే బల్ద ఆమె అందరికంటే చిన్న భార్య కావచ్చు. బలరాముడు దేవకి గర్భంలోనే ఇదైతారంట కదా మాతాజీ, మళ్ళీ తర్వాత పిండాన్ని తీసుకెళ్ళి అక్కడ వేస్తారని విన్నాను నేను, అది కరెక్టేనా మాతాజీ? అంటే అంటే ఏం జరుగుతుందంటే, రోహిణి దేవకి దేవి గర్భంలో 7 నెలలు ఉన్న తర్వాత ఆ యోగమాయ దేవకి దేవి గర్భం నుంచి రోహిణి గర్భంలోకి మారుస్తుంది బలరాముడు. అప్పుడు ఆ రోహిణి మాతకి ఆ గర్భస్రావం అయినట్టుగా ఫీలింగ్ వస్తుంది అన్నమాట కలలో. ఆమె ఆ విధంగా గర్భస్రావం అయిన ఫీలింగ్ రాగానే మళ్ళీ బలరాముడు కలలో కనిపించి ఆ నేను వస్తున్నాను నీ గర్భంలోకి అని చెప్పి మళ్ళీ ఆమె గర్భంలోకి ఆయన ప్రవేశిస్తారు. ఎందుకంటే రోహిణి మాత అంతకుముందే గర్భవతి, ఆ గర్భస్రావం అయిపోయిన తర్వాత మళ్ళీ బలరాముడు ఆమె గర్భంలోకి ప్రవేశిస్తాడు. మాతాజీ నాకు ఒక చిన్నది అర్థం కాలేదు, ఇప్పుడు యశోద మాయకి కూడా కృష్ణ జన్మిస్తారు, ఇక్కడ ఆ దేవకి మాతకి కూడా కృష్ణ జన్మిస్తారు, వీళ్ళిద్దరిని తీసుకొచ్చి పడుకోబెట్టిన తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ ఒకటి అవుతారు. అవును మాతాజీ, అది నాకు కొంచెం అర్థం కాదు, అంతేనా మాతాజీ? అవును మాతాజీ, ఇద్దరు ఒకటవుతారు. అందుకే చాలా మంది ఆచార్యులు ఏం చెప్తారంటే, కృష్ణ భగవానుడు మధురకు వెళ్తాడు కదా, ఆయన అక్రూరుడు వచ్చి తీసుకుని వెళ్తారు కదా, వెళ్ళిందేమో ఆ దేవకీదేవి పుత్రుడైన కృష్ణుడు వెళ్ళాడు, కానీ అక్కడ యశోదా కృష్ణుడు ఎప్పుడు బృందావనంలోనే ఉంటాడు, అసలు ఆయన బృందావన్ని విడిచి వెళ్ళలేదు అని కూడా కొంతమంది ఆచార్యులు చెప్తారు. ఇప్పుడు కృష్ణ భగవానుడు ఉదయం లేవగానే అసురుల్ని సంహరించేవాడు, కాగానే యశోదామాత పక్కనే ఉండి ఎంత చిన్న దానికి కూడా భయపడేవాడు అన్నమాట. ఆ విధంగా క్షత్రియ గుణాలని చూపించేవాడేమో దేవకి దేవుడైన కృష్ణుడు, ఆ దేవకి మాత పుత్రుడు. ఈ విధంగా ఈ యశోదామాత పుత్రుడు ఎప్పుడు యశోదామాత పుత్రులాగానే అక్కడ ఉన్నాడు, ఆ విధంగానే ఉన్నాడు అన్నమాట. చాలా సాఫ్ట్ నేచర్ యశోద కృష్ణుడు. ఆ దేవకి దేవి కృష్ణుడిదేమో ఆ క్షత్రియ స్వభావము అలా చూపిస్తారనమాట. ఆయన ఎప్పుడు కూడా ఆ బృందావనంలోనే ఉన్నారు, బృందావన్ని విడిచి బృందావన వాసులు ఎప్పుడు విలిచి వెళ్ళలేదని చెప్తారు. ఇంకొకటి కూడా, చాలా మందికి కృష్ణుడికి, కృష్ణుడు గోపిలకి కనిపిస్తూ ఉండేవాడు అనమాట. అయితే వాళ్ళు అనుకునేవాళ్ళు ఆ ఇది నా భావం కావచ్చు, అందుకే నా కృష్ణుడు ఇలా కనిపిస్తున్నాడు, నేను ఇలా ఆలోచిస్తున్నాను కాబట్టి అనుకుంటారనమాట. కానీ ఆ కృష్ణుడు వాళ్ళకి కనిపించేవాడు, బృందావనంలో ఉన్నాడనమాట. మాతాజీ ఒక చిన్న డౌట్, ఇప్పుడు కృష్ణ దేవకి పుత్రుడైన కృష్ణ భగవానుడు జన్మించినప్పుడు యశోదమాతకి ఆడపిల్ల కదా మాతాజీ జన్మించింది? అవును మాతాజీ, ఇద్దరు పుడతారు కవల పిల్లల్లాగా, యోగ మాయ పుడుతుంది, కృష్ణుడు పుడతాడు. అందరికీ తెలియదు ఈ విధంగా ఉన్నాడని, మన ఆచార్యులు కాంపిటరీలో అలా రాస్తారన్నమాట. ఎక్కడ చదవలేదు ఇద్దరు పుట్టారని, ఆడపిల్ల పుట్టిందని. మనకు అది ఇంతకు ముందు తెలిసింది అదే.
హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా డౌట్స్ క్లియర్ చేస్తున్నారు. నేను కొంచెం మిస్ అయిపోయాను. నేను 5:45 అనుకున్నాను, అందుకనే దాన్ని ఎలిబండ్ బయటికి వెళ్ళాను అనమాట. ఓకే 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 మాతాజీ, హరే కృష్ణ.